వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇండిపెండెంట్గా పోటీ చేయడం కొత్త కాకపోయినా మొదటిసారి ఓడిపోయి ఇప్పుడు రెండోసారి గెలిచారు, అంతేనా? ఇప్పుడు ఈ గెలుపు నాది ఇండివిజువల్ది కాదు. నేను 2009లో గెలిచిన, ఇప్పుడు గెలిచింది మాత్రం తెలంగాణ వాదం గెలిచింది. అది సరే, అది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఇండిపెండెంట్గా ఒకసారి చేశారు కదా 89లో చేసినా, అప్పుడు ఓడిపోయారు. అప్పుడు ఓడిపోయింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ చేశారు ఇండిపెండెంట్గా. అంతే. అవును, తెలంగాణ వాదం అని గెలుపు అన్నప్పుడు ఇండిపెండెంట్గా కాకుండా ఏదో ఒక పార్టీలో చేరవచ్చు కదా, టీఆర్ఎస్ లాంటి పార్టీలో. ఇప్పుడు నేను మొట్టమొదటికి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నానండి, అన్ని పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధన కోసం కృషి చేయాలనేది నా ఆకాంక్ష. అందుకోసమే నేను తెలంగాణ నగరం ముగించిన అన్ని పార్టీలను పిలిచినాను. అదేవిధంగా ఐక్యత దీక్ష కూడా హైదరాబాద్లో పెట్టి ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ టీడీపీ అన్ని పార్టీలు కూడా వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ సాధనకు అందరం ఏకమైతే అది సులువైతుందండి. ఇప్పుడు మేము ఐక్యత దీక్షలు 4 రాజీనామా చేస్తే 101 మంది రాజీనామా చేసినారు. ఒకవేళ అందరు రాజీనామాలు ఆమోదం చేసుకొని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. చేసుకుని మళ్ళీ పోటీ చేయకుండా ఉంటే, ఒకసారి చేసిన తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణ లోపల వాదమే గెలుస్తుంది. ఇప్పుడు మీకు మొన్నటి 12 ఎన్నికలు కానీ, ఈనాటి జరిగిన 6 ఎన్నికల్లో కానీ స్పష్టత వచ్చింది కదా. అటువంటప్పుడు మొత్తం 101 మందిని టోటల్గా తెలంగాణ వాళ్ళం గెలిస్తే అసెంబ్లీ, అది తెలంగాణ అసెంబ్లీ అవుతుంది కానీ అది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీగా మన జాగాలి. ఇప్పుడేంటి ఐక్యత కోసం అప్పుడు మీకు నెక్స్ట్ మీ కార్యాచరణ? నా కార్యాచరణ ఐక్యత, అందరితో మాట్లాడతామండి, ఐక్యత చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నాకు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ అన్ని పార్టీలు మద్దతు పలికినాయి కూడా. అవును, అంటే ఒక రకంగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు మీరు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అనే కన్నా ఉమ్మడి అభ్యర్థి. నేను ఉమ్మడి అభ్యర్థిగానే అనుకోండి, ఏదైనా అనుకోండి, తెలంగాణ వాదిగా పోటీ చేసినాను. తెలంగాణ వాదం లేదన్న ఈ కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు తెలిసి వచ్చే విధంగా చేసి. తెలంగాణ వాదం లేదని వాళ్ళు ఇద్దరు ఇప్పుడు అనలేదుగా. చాలాసార్లు అన్నారండి, సౌత్ తెలంగాణలో తెలంగాణ వాదం లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి రిపోర్టే పంపించినాడు కేంద్రానికి. ఇంకా చంద్రబాబు నాయుడు వాదం తగ్గిపోయింది అంటాడు. వాస్తవానికి ఇప్పుడు 2010 ఉప ఎన్నికలతో పోలిస్తే ఎందుకు ఓట్లు తగ్గినాయి అసలు? తెలంగాణ తగ్గడం ఏమీ లేదండి దీంట్లో. తెలంగాణ వాదానికి తగ్గినాయి, ఏమీ తగ్గినాయి లేవు అవి. చాలా అంటే ఇప్పుడు ఇది ఇంత అధికార దుర్వినియోగం. అది ఇప్పుడు రోషయ్య, ఆనాడున్న రోషయ్యకు ఈరోజున్న కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు కూడా. ఏందండి అది ఏమన్నా ఎన్నికల చెప్పండి, వాళ్ళని రమ్మని చెప్పండి, డిబేట్ పెడతాను కాన్స్టిట్యున్సీలో, ఏ గ్రామంలో వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమేమున్నాయి, ఇది ఎన్నికల మాదిరిగా ఉన్నదా? ఎట్లా చేశారు? చీచీచి, మొత్తం డబ్బు మద్యం ఏర్లై పారింది. కాదు, దాదాపు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సెట్ చేస్తారు, రాజకీయం ఎట్లా చేస్తాడో తెలిసి ఇప్పుడే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు చెడిపోయినట్టు చెప్తే ఎట్లా? ఇప్పుడు నేను ఇన్ని దినాలు బై ఎలక్షన్స్ కూడా చేసిందండి చంద్రబాబు దెంబడి ఉండి. అవునా? తెలుగుదేశంలో కానీ ఎన్నడూ ఇంత అంటే విచ్చలవిడితనం ఎప్పుడు లేదండి. నేను ఒకటి చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి ఒక్క నిమిషం, విచ్చలవిడితనం నానాటికి పెరుగుతోంది అట్లానండి? కాదండి, కాదు కాదు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా గ్రామాల లోపల లీడర్లను కొనడం. 2009లో మీరు ఎంత ఖర్చు పెట్టారు అంటే? 2009 నేను పెట్టింది చాలా స్వల్పం అండి. ఆనాడు కూడా పెట్టింది, పార్టీ పెట్టినా నేను పెట్టినా స్వల్పమే, ఈనాడు కూడా నేను పెట్టినా ఎవరైనా అడుగు చూడండి స్వల్పమే. ఈరోజు లాస్ట్ డే నాడు నిజాం రాధాకృష్ణ గారు, నేను నవ్వాల్సిన పని లేదు. సరే కానివ్వండి, నేనేమి, నేను అగ్రీ టు డిసగ్రీ. యు హ్యావ్ టు అగ్రీ. ఓకే, నాట్ డిజగ్రీంగ్ క్వశ్చనే రాదు. యూ ఎంక్వైర్ విత్ ఎనీబడి. నేను ఇట్ వాజ్ ది పీపుల్ ఇప్పటి మాట నేను మాట్లాడలా. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు నాయంబడి నిలిచినారు, యువత నాయంబడి నిలిచినారు, అందరు నాయంబడి నిలిచినారు. ఇలా మీరు 16వ తారీఖు నుండి నన్ను గృహ నిర్బంధం చేసినారు, 16, 17. ఇంకా ఎన్నికల నాడైతేనేమో పోలీసులు, టోటల్ పోలీసులు. విచిత్రమైందంటే
అక్కడ అధికార పక్షానికి సపోర్ట్ చేస్తారు, ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తారు. ఇండిపెండెంట్కి మాత్రం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితిని అడిగినాను పోలీసులను. నేను ఎలక్షన్ కమిషన్ కూడా రాసినాను, వీళ్ళుంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల తర్వాత ఇదేనా మొదటిసారి ఇట్లా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోవటం? డెఫినెట్లీ అండి. 83 తర్వాత ఇప్పుడే అసలు రాజశేఖర రెడ్డి కూడా పోయినసారి ఇట్లా అడ్డంకులు సృష్టించలేదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఏమనుకున్నాడో ఏమో, ఆయన అడ్డంకులు సృష్టిస్తే ఏదో జరుగుతుంది అనుకున్నాడు. జనరల్ ఎలక్షన్స్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. జనరల్ ఎలక్షన్స్లో ఎవరు చేయలేరు. కాదండి, ఎలక్షన్స్ అన్నప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధి లోపలికి వస్తారు. వాళ్ళు చాలా ఘోరంగా వివరించారు. వాళ్ళ మీద నేను డెఫినెట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఎలక్షన్ కమిషన్కి రాస్తున్నాను, రాసినాను. తర్వాత కూడా వాళ్ళను అవసరం అనిపిస్తే ప్రైవేట్ కంప్లైంట్ల కన్నా తీసుకొని పోతాను. కోర్టుకు వెళ్తారా? కోర్టుకు వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అంత దుర్మార్గంగా ఒక అంటే ఒక పార్టీలకు అడుగులకు మడుగులు వస్తాడు. చాలా ఘోరమైన విషయం అండి ఇది. అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా, రాజకీయ నాయకుడిగా పోలీసుల్ని దుర్వినియోగం చేస్తే మనది కానీ కాదు అన్న రోజు ఎలా ఉంటుందనేది ఎవరైనా సరే. నేను అనేది పోలీసుల దుర్వినియోగం అనేది ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రారంభం కాల. అయితే ఎన్నికలకు కానీ సంవత్సరానికి కానీ దాని డిగ్రీ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చూసినామండి, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అప్రైట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసి వీళ్ళు అంటే టార్గెట్ కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎన్నికలు నేను రాజీనామా చేసిన వెంటనే ఎస్పీ నన్ను మా డీవైఎస్పీని అందరినీ మార్చి పారేసినారు. అదే టార్గెట్ నాగం. అంతే ఇప్పుడు టార్గెట్ నాగం. ఇప్పుడు వాళ్ళకు రెండే రెండు నాకు తెలిసింది ఏంటంటే, ఒకటి ఇక్కడ నా మీద టార్గెట్ మొత్తం వాళ్ళు కేంద్రీకరించింది ఇద్దరు. ఎందుకంటే ఇద్దరు తోటి దొంగలే కదా, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒకే జిల్లా వాళ్ళు కదా. ఒకే జిల్లా వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఒకటైపోయినారు దీంట్లో. ఏది నాగం టార్గెట్ చేస్తే ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా కోపంగా. ఏం కోపాలు ఏముంటాయండి రాజకీయాలు, పర్మనెంట్గా ఏం కోపాలు ఉంటాయి? అది సరే, ఇక అదేమో అది. ఇప్పుడు అక్కడ కూడా నాకు తెలిసింది ప్రేమలు ఉంటాయి. నాకు తెలిసింది కొవ్వూరులో కూడా వాళ్ళ టార్గెట్ రెండు, జనార్దన్ రెడ్డిని ఏమన్నా చేయగలిగితే డెఫినెట్లీ తెలంగాణ వాదన లేదని చెప్పుకోవచ్చు అనుకున్నారు. కానీ నా ప్రజలు వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు, ఇవ్వలే. ఇప్పుడు మీ వ్యక్తిగత ఇమేజ్ ఏం పనిచేయలేదా మొత్తం తెలంగాణ వాదమైనా? ఇప్పుడు ఒక్కటండి, నా వ్యక్తిగతంగా నాకు ఉండేది నాకు ఉంటుంది కదా. ఇప్పుడు నా వ్యక్తిగతంగా అంటే ఏదో పక్కన కొల్లాపూర్లో 7,000 మీద ఆటో గుర్తుకు ఓట్లు పడ్డాయి కామారెడ్డిలో. ఎక్కడ ఆటో గుర్తుంటే అక్కడ పడ్డాయి అంటే టీవీలో నా గుర్తు ఆటో దానిటాలకు అది ఏమైందో. ఆడ ఆటోకు నిలబడ్డ అభ్యర్థులు నాగం జనార్దన్కి సంబంధించిన వాళ్ళు అనుకున్నారు ఏమో. కానీ యూజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 1,000, 2,000, 1,500, 300, 400 వస్తాయి. కానీ ఈ సంఖ్యలు భారీగా వచ్చినాయంటే అది ప్రజలకు నా మీద తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ నాకు నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పోటీగా ఇంకొక మరో నాయకుడు, మరో పోటీగా అనేది ఏం లేదండి. ఇక్కడ నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను, నేనేమి ఎవరికి పోటీ కాదు. తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు అందరం కలిసి పోరాటం చేద్దామనేటువంటి ఆకాంక్ష నాది. అది మంచి కోరికే అంతే. కానీ అది ఆచరణలో జరగట్లేదు. అవుతుంది, ఏది కూడా వదిలిపెట్టకుండా చేస్తే అది అవుతుంది. ఆ రోజు నేను ఐక్యదీక్ష చేసినట్టు ఎవరు రారనుకున్నారు, అందరికందరు వచ్చాను. వచ్చారు అంతే, వచ్చారు వెళ్ళారు. వచ్చి అదే అంటున్నాను, 101 మంది రాజీనామా చేసినారు. స్పీకర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, చాలామంది రిజెక్ట్ చేపించుకున్నారు హాయిగా. ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారు. అదంతా ఆత్మవంచన పరనింద. నేను ఆత్మవంచన ఏముందండి దాన్ని? మీరు గారు వాళ్ళు రాజీనామాలు అనేది ఆనాటి సంఘటన. 101 మంది రాజీనామాలు అనేది అది ఆత్మవంచనతో కూడింది. ఇప్పుడు ఒకటి చిత్తశుద్ధి లేనితనం. అదే నేను దానికి ఇంకో పలు చిత్తశుద్ధి లేకపోవడం. ఇంకొకటి సీమాంధ్ర నాయకులు ఉన్న ఐక్యత, అది చూడండి. మీరు ఎప్పుడైతే 9 డిసెంబర్ 2009 అనే ప్రకటన వచ్చిన తర్వాత 10 నాడు నుండి వాళ్ళు ఎంత అంటే నీట్గా కాంగ్రెస్ టీడీపీ పీఆర్పీ అంతా ఒకటైపోయి వచ్చిన తెలంగాణ ఎనికిపోయిన దగ్గర ఒకటినే వివరించినారు. ఇక్కడ ఒకరినొకొక్క మాట అనుకున్న సంఘటన చూపించండి. ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు కానీ మాటలు అనుకోలే వాళ్ళు. కానీ ఇక్కడ కూడా కేసీఆర్ లగడపాటి లవ్ చేసుకున్నారు కదా. ఇక లగడపాటిది వదిలిపెట్టండి, దానిది ఏం లేదు. ఇప్పుడు నేను ఒక్కటే నేను ఒకటి కోరుకుంటున్నానండి, ఇప్పుడు
తెలంగాణలో ఐక్యత చాలా అవసరం అండి. అందరం ఐక్యంగా పోరాడాలి, లేకపోతే ప్రజలే రేపు 2014లో అందరు నొక్క దగ్గర నెడతారు, లేకపోతే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితులు ఉండరండి. ఎందుకంటే నేను ఇందాక ఎందుకు చెప్పానంటే 2010తో పోలిస్తే 25% ఓట్లు తగ్గాయి తెలంగాణ వాదానికి. వాద ఇప్పుడు ఒక్కటే అండి పాపం, కొంతమంది అమాయకులు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలో ఉంది, 17 నాడు నన్నేమో ఇంటి దగ్గర ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసేసి కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 15 కోట్ల రూపాయలు అండి పంచింది. నేను మొత్తం టోటల్గా అంటే ఇన్ఫర్మేషన్ అంతా తెప్పిస్తున్నాను, చాలా మటుకు తెప్పించినాను. కొన్ని ఊళ్ళో అంటే వాళ్ళు సీకు సిమెంట్లు తీసుకొని గుడ్లకు దాంట్లో దీంట్లో కానీ ఓట్లు వేయలేదని మళ్ళీ వాపస్ ఇవ్వండి అని చెప్పని కూడా పోయిండ్రు కొన్ని ఊళ్ళో పోలింగ్ అయ్యాక. ఇప్పుడు వాళ్ళు అవన్నీ చూస్తుంటే గ్రూపులకు, మహిళా గ్రూపులకు నెత్తి మీద దేవుని పటాలు పెట్టి ప్రమాణాలు తెప్పించుకొని, ఇక ఆడవాళ్ళ సంగతి తెలుసు కదా, ఒకసారి ప్రమాణాలు చేసిన తెలంగాణలో అమాయకత్వంతో కూడుకున్న దాన్ని అది చేసినారు. కానీ ఇంత చేసినా ఫలితం అయితే వాళ్ళకి దక్కలేదు. కరెక్ట్ మీ కాన్స్టిట్యూన్సీ గురించి అంటలా, మొత్తం జరిగిన 6 నియోజకవర్గాలు నా సమాచారం ప్రకారం మహబూబ్నగర్లో పంచినారు, కొల్హాపూర్లో విపరీతంగా డబ్బు పంచినారు. నా జిల్లా కాడికి చెప్పగలుగుతాను నేను, మిగిలిన దాళ్ళు కూడా పంచుంటారు. ప్రతి 3 నియోజకవర్గాలు ఒకటే ఒకటే ఆయన డబ్బును నమ్ముకున్నాడు అండి కిరణ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఇంకా డబ్బు ఆయన అంటే ఒక అది ఆయన ఆలోచనలు వేరే తిరుగుంటాయి. ఎట్లా మీకే తెలియాలి కదా, కలిసి 3 దాదాపు 5 సంవత్సరాల పాటు కలిసి సంసారం చేశారు. ఆయన 2004 నుండి అన్ని స్ట్రాటజీలు ఫెయిల్యూర్ స్ట్రాటజీస్ అనుసరిస్తున్నారండి. 2004 నుంచి 9 వరకు మీరు కూడా భాగమే ఉన్నారు. కానీ నేను నా ప్రయత్నం నేను చేసినాను కదా. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గమ్మత్ ఏంటంటే, జనార్దన్ రెడ్డిని ఒక మాట అనొచ్చునండి ఆయన. నేను ఆయన ఒక మాట అనలే, ఒక్కటే ఒకటి అంటున్నాను. ఆయన తెలంగాణ ఇష్యూ మీద నేను డిఫర్ అయినాను ఆయనతోటి, వేరే ఇష్యూల మీద నేనేం మాట్లాడలేదు ఆయనతోటి. ఈయన ఇప్పుడు సమైక్యవాది అయిండు, మాట తప్పిండు, మాట మీద నిలబడలేదు, తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, నమ్మక ద్రోహం చేసిండు అని అంటున్నాను. అంతే, ఇది ప్రజలందరికీ ఎరిగిన. అంటే ఒక విషయం కరెక్ట్, 89లో మీకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ఓడిపోయి మళ్ళీ టీడీపీలోనే కలిశారు, కానీ వేరే పార్టీకి వెళ్ళప్పుడు. నేను ఒకటి చెప్పినండి, 91లో ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు, నన్ను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫోన్ చేసి వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పని వచ్చినప్పుడు మల్లురవి క్యాండిడేట్ ఉన్నాడు, ఫోర్స్ చేస్తే నేదురుమల్లి జనార్దన్ నాకు ఫోన్ చేస్తే అవార్డు చేసినాను నా ఇంటికాడ. అప్పుడు ఓన్లీ ల్యాండ్ ఫోన్సే కదా. అవార్డు చేస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి డీవైఎస్పీ గారి దగ్గరికి అక్కడి నుంచి కబుర్ చేశారు. అక్కడంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారంటే మీకు నిండా బిజీగా ఉన్నారు సార్ పేషెంట్లతో, ఒక 2 నిమిషాల కోసం వచ్చిపోండి సార్ అంటే కారులో ఆయన ఇంటికి పోయినాను. ఏందన్నది నాకు తెలియదు. డీఎస్పీ గారి దగ్గరికి పోయినాక సార్ ఇట్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు మాట్లాడినాను. నేను చెప్పినాను మా కుటుంబం మేము యాంటీ కాంగ్రెస్ అండి, మేము కాంగ్రెస్లో చేరే ప్రసక్తి రాదు, అందుకోసం దయచేసి ఒకవేళ ఎన్టీ రామారావు నా సొంత పార్టీ ఎన్టీ రామారావు పిలిస్తే నేను వెళ్ళిపోతాను, కానీ నేను కాంగ్రెస్లోకి మాత్రం మీకు దగ్గర రానన్నాను. పొద్దున్నే 4:30కు ఎన్టీ రామారావు గారు ఫోన్ చేసినారు నెక్స్ట్ డే అదే రోజు రాత్రి, ఏం బ్రదర్ బాగున్నారా, పొరపాటు మీది కావచ్చు నాది కావచ్చు రండి అంటే 7:00 రమ్మంటే వెళ్ళిపోయినాను. కలిసినాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీకు తెలుసు నేను పార్టీ కోసం కృషి చేసినాను. ఇప్పుడు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు మీద డే వన్కి వెళ్ళి ఆయన మీద అటాక్ పెంచిండు ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. చంద్రబాబు నాయుడుకి రక్షణ కవచంగా నిలిచిన అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్లందరికీ తెలుసు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కదండి. ఆయన నన్ను ఆగం చేస్తాంటాడు, ఆయన ఆగం కాకుండా కాపాడి నన్ను ఆగం చేస్తా. రాజకీయాల్లో ఇందాకే చెప్పారు కదా, శాశ్వత మిత్రత్వం శత్రుత్వం. నాకేమి నాకు ఆయనతో శత్రుత్వం ఇవ్వాలి కూడా లేదండి. నేను ఆయన ఇప్పుడు ఒకటే మాట మీద నిలబడి చిదంబరానికి ఒక లేఖ రాయండి, మీరు మాట నిలబెట్టుకోండి, ఒక స్టేట్స్మెన్గా వివరించండి. ఇది ఎక్కడదండి ఒక స్టేట్స్మెన్గా వివరించండి. లెటర్ రాస్తే మళ్ళీ తెలుగుదేశం చేరతారా? నేను చేరను, నేను ఆయనను వ్యతిరేకించను. లెటర్ రాసి తెలంగాణ కోసం కృషి చేయమని చెప్పండి. నేను పార్టీలోకి చేరే సమస్య లేదండి. ఎందుకంటే నన్ను పార్టీలోకి వెళ్ళి ఏం తప్పు చేసిన సస్పెండ్ చేసిండండి,
మీరు చెప్పండి, మీరే చెప్పండి. అది నేను జడ్జిని కాదు, ఉండకండి. మీరు పేపర్లకు అంత తెలియకుండా ఎట్లుంటారండి? మీకు మీరు నేను ఛానల్స్ పెట్టుకొని నేను ఎక్కడైనా ఒక దగ్గర చిన్న పొరపాటు ఒకవేళ చేసి ఉంటే, నేను అడిగింది చిదంబరానికి లెటరు, 2 నిమిషాలు ఆత్మబలిదాలు చేసుకున్న వాళ్ళ కోసం మహానాడులో ఒక తీర్మానం ప్రవేశపెట్టి 2 నిమిషాలు మౌనం పాటించమంటే, నేను మానాడుకు వస్తే ఆగమాగం అయిపోతానేమని నన్ను సస్పెండ్ చేయడం ఎంత కాడికి సమంజసం? ఇప్పుడు నేను తప్పు చేయనండి. ఇలా గాలి జనార్దన్ రెడ్డి తోటి ఉంది, నిజానికి చెప్పండి మీరే. అందరూ ఆయన 12 మంది పోయినామండి. అన్ని టీవీలో నేను ఒంటరిని అయిపోయినని చెప్పినారు. అన్ని టీవీలు అన్ని పేపర్లో నేను ఒంటరిని అయినని రాదు. మేము అట్లా చెప్పలా. ఏమని ఒంటరి అయ్యారని చెప్పలా. నాగం జనార్దన్ రెడ్డి ఒక్కడే నిలబడ్డాడు అని చెప్పి రాశాం. అంటే ఒంటరి అదే ఒక్కడే ఒక్కడే అన్నారు. అడగూడదు మీరు ఒక్కడే నిలబడ్డం అంటే దానికి అది ప్రైజ్. అది ప్రైజ్ చేయటం. సో నేను ఒక్కటే అండి, నేను నమ్మిన సిద్ధాంతం. ప్రలోభానికి ఆ రోజు లొంగలేదు, అవునా? నేను ఎన్నడు లొంగనండి, ఆ రోజే కాదు ఈనాటి వరకు కూడా లొంగ. తర్వాత ముచ్చట ఇప్పుడు తగ్గిన చెప్తాను నేను. ఆ రోజు గాలి మన ఓబులాపురం మైనింగ్కి వెళ్ళినప్పుడు మీతో పాటు ఇంకెవరో ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వచ్చారు, అంతే కదా? తెలుగుదేశం వాళ్ళు ఒక దాడి వీరభద్రరావు వచ్చారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చారు కదా. సో ఆ రోజు మీరు ప్రలోభానికి లొంగకుండా అవకతవకలు జరిగినాయని చెప్పారు. పార్టీ పరువుగా పాడి నేను నాయకుని ఇమేజ్ పెంచినానండి. తెలుగుదేశం అంటే ఒక అంటే పటిష్టంగా ఉంటుంది, వాళ్ళు అంటే ఒక పేరు తీసుకొచ్చినాను కదా పార్టీకి కానీ నాయకుని కానీ. ఒకళ్ళ ద్వారా ఒకరు ఇద్దరు పెరిగారు. పెరిగినాను కదా, నేను పెరిగినాను అనుకోండి, నా ఎంబడి పార్టీ ప్రతిష్ట కూడా పెరిగింది కదా, నాయకుని ప్రతిష్ట కూడా. ఇప్పుడు ఇప్పుడైనా కూడా ఇప్పుడు నాటి ఇప్పుడు నన్ను ఏం చేస్తుండే ఆగం చేస్తా అంటాడు, నా డిపాజిట్ పోగొడతా అంటాడు. డిపాజిట్ పోగొడతానాడా? నాకు తెలియదు. అయ్యో నాగర్ కర్నూలు తెలుగుదేశానికి కంచుకోట, నాగం జనార్దన్ రెడ్డి డిపాజిట్ ఖచ్చితంగా గలంత చేస్తామన్నాడు. ఇంకా ఆయన ఏమైపోయిండో అక్కడ మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అక్కడ అయితే నేను అనుకుంటా తెలుగుదేశం డిపాజిట్ చేయడంతో తెలియదు. కానీ దేవేందర్ గౌడ్ లాగా ఎప్పుడు రిపీట్ అయ్యే అవకాశం రాదంటారా? దేవేందర్ గౌడు ఆయనకు నాకు కంపేర్ చేయొద్దండి, కంపేర్ చేయొద్దు. ఇలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు దేవేందర్ మీకు జూనియర్. జూనియర్ అనేది కాదండి, ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా జూనియరే కదా. ఆ మాటకు వస్తే దేవేందర్ గౌడ్ది ఇప్పుడు ఆయన తెలంగాణ కోసం కదండి పార్టీకి రాజీనామా చేసింది. సొంత పార్టీ పెట్టుకుంది, సొంత పార్టీ పెట్టినాడు కదండి, మళ్ళీ ఇంకో పార్టీలో పోయి జాయిన్ అయినాడు కదండి. ఇవాళ నిజానికి చెప్పాలంటే ఆయన సొంత పార్టీ అట్లే కొనసాగింటే ఇవాళ ఆయనకు గౌరవం ఉండేది. ఏముందని ఒక ఎంపీ సీట్లో వచ్చేది ఎందుకు పోయేది ఏంది నాకు అర్థం కాదు. దానికోసం అని చెప్పి మన ఆత్మను చంపుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ పోయినసారి నేను కూడా ఇయ్యమని చెప్పినా, నాకు ఎంపీ టికెట్ ఇయ్యమని చెప్పిన, ఏదంటే సరే ఇప్పుడు మళ్ళీ వాపసు వచ్చిండు, ఇక పాపం ఏదో రిపెంట్ అవుతున్నాడు అని చెప్పాను. ఆయనేమో చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అంటే పార్టిసిపెట్పోయిన వాళ్ళకి ఎట్లా ఇస్తామన్నాడు. కానీ ఇవాళ మర్చిపోయిన వల్ల ఇవాళ ఒక్కటండి, ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు పార్టీకి సిన్సియర్గా సేవ చేసే వాళ్ళు. ఇవాళ ఒక్కటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు మీ ద్వారా, దీనికి పార్టీకి ఆడరుది కానీ పార్టీ నాయకత్వం ఆమోదం ఉందండి? వీళ్ళకి ఇద్దరు టికెట్లు ఇచ్చిన దానికి ఉందా? ఏమో నాకు తెలియదు, మీరు ఆయన ప్రశ్నించండి, చెప్తాడేమో చూద్దాం. అదే ఇప్పుడు ఈ మీ ద్వారా అడుగుతున్నాను, ఉందా దీనికి? ఉందా ఉందా అని నన్ను అడిగితే నేనేం చెప్పను, మీరే చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు ఎంత అంటే కాదు, పార్టీలో చాలా ఎవ్వరు కూడా దీన్ని హర్షించడం లేదండి, ప్రజలు హర్షించడం లేదు, పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేశారు. అవునండి, అవునా? సో పాలిట్ బ్యూరో ఎలా పనిచేస్తుంది, పాలిట్ బ్యూరో నిజంగా అధికారం ఉందా లేదా మీకే తెలియాలి, నన్ను అడిగితేటా. ఇప్పుడు అట్లీస్ట్ నేను నేను ఏదైనా ఉంటే నేను మొహమాటంగా పాలిట్ బ్యూరో. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడి ఉంటారుగా, మాట్లాడినా వాళ్ళ మాటలు చెల్తలేవు కదా, అప్పుడు నేను గట్టిగా పట్టుబట్టేవాడిని. ఇప్పుడు పోయినసారైనా ఇప్పుడు కేవలం డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది ఒకటి వచ్చిన తర్వాత పార్టీ మీద ఎట్లుంటుందని ఎన్టీ రామారావు ఇచ్చినప్పుడు ఒకసారి రాజ్యసభ మెంబర్లు మా జిల్లాలో కూడా ఇచ్చినాడు, డాక్టర్ విజయమోహన్ రెడ్డికి ఇచ్చినారు, కలివిల్ రహమాన్కి ఇచ్చినారు, సరే పేదోడు ఆయన రాధాకృష్ణకి ఇచ్చినారు. ఇంకా ఇట్లా లెక్క చేస్తే ఆయన ఇచ్చిన పరిస్థితులు, ఆయన ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఈనాడు చంద్రబాబు నాయుడు ఇస్తున్న వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఆ పార్టీ ఎందుకు వదిలేశారు మీకు ఎందుకు తెలుగుదేశం గురించి బాధ? ఇంకా ఏ పార్టీ అయినా
మనం అంటే నేను నిజంగా చెప్తున్నాను లోపల ఉంది ఇంకా ఏదో ప్రేమ కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను 30 ఏళ్ళు ఒక పార్టీతో అనుబంధం ఉన్నదండి అనుబంధం తెగతింపులు చేసుకున్నా అంటే ఇంత అంటే ఈ దీనికి ఇవాళ ఈ స్థితికి కారకులు చంద్రబాబు నాయుడు అండి పార్టీ స్థితికి ఇలా నేను నన్ను బయటకు పంపించాల్సిన అవసరం ఆయనకు లేకున్నది ఆయన ఏమని చెప్తాడు నేనంటే పార్టీకి ద్రోహం చేసినంట ఇదేమి చిత్రం అండి నేను ద్రోహం చేసినాను ఆయన నమ్మక ద్రోహం తెలంగాణ ప్రజలకు చేసి పార్టీని ముంచుంటు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి అసలు ఇవన్నీ ఈ రాజీనామాలు చేయటం మళ్ళీ గెలవటం ఇవి జరుగుతుంది కదా ఇది వీటివల్ల అసలు తెలంగాణ వస్తుందా ఒకటండి ఇవాళ నిజానికి చెప్పాలంటే నిన్న జరిగిన ఎన్నికల తర్వాత మొత్తం తెలంగాణ యావత్ కాంగ్రెస్ టీడీపీ పరిస్థితి ప్రజలకు అర్థమైపోయింది దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ లోపల ఖచ్చితంగా ఆత్మ ఒక విధంగా ఘోషిస్తుంటుంది ఏంద్ర మన పరిస్థితి అంటే మీ భవిష్యత్తు తప్పితే అంటే మా భవిష్యత్తు భవిష్యత్తు తప్పితే ఒక్క నిమిషం ఏంద్ర మా పరిస్థితి ఇది తెలంగాణకు ద్రోహం చేస్తున్నామా ఇవాళ ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఇంకా ఎప్పుడు రాదు ఇవాళ రాధాకృష్ణ గారు ఒక్కటి సూటిగా నేను అడుగుతాను మనసిప్పి మాట్లాడుకుందాం అందుకనే ఇవాళ 1956 తెలంగాణ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం వచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో అంటే ఎస్ట్వైల్ హైదరాబాద్ రాష్ట్రంలో కలిసినప్పుడు చేసుకున్న ఒప్పందాలు ఏమి ఎక్కడ పోయినాయి ఆ ఒప్పందాలు ఎక్కడ పోయింది ముల్కీ రూల్స్ ఎక్కడ పోయింది ఈరోజు 6-point formula ఇలా ఎక్కడ పోయింది 6-point formulaకి వెళ్ళి వచ్చింది మళ్ళీ 16 GO నో ఒకటి 16 GO గిర్గిలాని కమిషన్ రిపోర్టు ఇలా ఇది సాధ్యం కాదు ఏ ఫార్ములా సాధ్యం కాదు తెలంగాణకి ఒక్క నిమిషం తెలంగాణకి ఎవ్వరు న్యాయం చేయలేడు విభజన మాత్రమే పరిష్కారం అనేది నీకు తెలుసు నాకు తెలుసు ఇలా మనం అందరం కూడా అనుకుంటున్నది అది ఇవాళ ఇంకా సాధ్యం కాదండి కలిసి ఉండడం సాధ్యం కాదు ఇంకొకటి కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా ఇద్దరికి అగ్రిమెంట్ ఉండాలి అన్నదమ్ములు అగ్రిమెంట్ ఉండాలి ఒక బాండేజ్ అదే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలంటే బంధం ఉండాలి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలంటే ఇద్దరికి అంగీకారంగా ఉండాలి ఇద్దరు వ్యాపారవేత్తలు ఒక భాగస్వామ్యులు కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ అయితే ఉండాలి బాండ్ ఇవాళ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మా అప్పర్ కృష్ణ మా భీమా ప్రాజెక్టులు 52 నుండి 56 ఉన్న బూర్గుల రామకృష్ణరావు గవర్నమెంట్ కంటెంప్లేట్ చేసిన ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో పెట్టమని చెప్పినాయి ప్రభుత్వం వస్తేనే అవి పోయినాయండి ఇప్పుడు ఆంధ్ర కలుస్తేనే ఎట్లా నీళ్ళు కిందికే పోతున్నాయి కదండి అది కరెక్ట్ ఆర్డీఎస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఒప్పుకుంటా 1 లక్ష ఎకరాలకు ఇక్కడ 1 లక్ష ఎకరాలకు అక్కడ 20,000 వారదు అక్కడ 4 లక్షల ఎకరాలు వారుతుంది వీటిల్లో ఎక్కడా వివాదం లేదు ఉండండి మా ఉద్యోగాలు పోయినాయి మా నీళ్లు పోయినాయి మా భూములు పోయినాయి మీరు చెప్పేశారు కదా వీటిలో ఎక్కడా వివాదం గురించి లేదు వివాదం అని నేను చెప్పట్లా ఇది ఒక ఈ అన్యాయాలు అంటున్న అన్నీ కూడా జరగడానికి ఆ జరగనివ్వడానికి తెలంగాణకు చెందిన నాయకులే కారణం కదా మీరందరూ అధికారం ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు తెలుగుదేశం టైంలో మీరు మంత్రిగా ఉన్నారు ఇంకొకరు కాంగ్రెస్ టైంలో మంత్రిగా ఉండొచ్చు బట్ మీరందరూ మంత్రులుగా అధికారం అనుభవించిన వాళ్ళే ఏదన్నా ఇప్పుడు చెప్పిన అన్ని అన్యాయాలు జరిగినాయి అంటే మీ హయాంలోనే జరిగినాయి కదా ఇప్పుడు ఒకటి చెప్తున్నా అండి నేను నా కాడికి వస్తే ఇది అందరిని అడగమని చెప్పండి చంద్రబాబు నాయుడు ఇదే దేవేంద్ర గౌడ్ వీళ్ళందరిని అడగమని చెప్పండి మెడికల్ అడ్మిషన్స్ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నాయి నేను హెల్త్ మినిస్టర్కి వచ్చినప్పుడు ఎంబడే గుర్తించిన సరిచేసిన అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ ఉంటే బాధ్యత నేను ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం పెట్టినట్లు తెలంగాణకు అన్యాయం అవుతుంది ఈ ప్రొసీజర్ దిస్ ఈజ్ అగేన్స్ట్ ది 6-point formula వెంటనే సరిచేయమని చెప్పాను ఆనాడున్న మంత్రి స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆంధ్ర ఆయన ఉన్నాడు అనుకోండి ఆంధ్రకు అనుకూలంగా ఉన్నాయని ఉన్నాడు అనుకోండి ఆయన వాళ్లకు ఎస్ జనార్దన్ రెడ్డి తప్పు అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను పోయి దిస్ ఇస్ ది 6-point formula సార్
స్టడీ చేయండి అని చెప్తే ఆయన స్టడీ చేసి ఈ ఫైల్లో నోట్ ఫైల్లో రాసినాడు, ఐఎమ్ అగ్రింగ్ విత్ ది ఒపీనియన్ ఆఫ్ ది మినిస్టర్ సిఎస్ అంటే సివిల్ సప్లైస్. అట్లా ఇప్పుడు ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు చేసుకుంటా పోయినా. ఇప్పుడు ఓన్లీ నాగం జనార్దన్ రెడ్డిగా కాదు, నేను చెప్పేది మొత్తంగా తెలంగాణ చెందిన నాయకులుగా బాధ్యత తీసుకుని ఫస్ట్ తెలంగాణ ప్రజలకి మీరు సారీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కూడా ఈ అన్యాయం జరగడానికి కారకులు కనుక. ఒకటండి, ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు ఉన్నా నడిపించేది మెజార్టీ శక్తి, ఆంధ్ర శక్తి. ఇవాళ మీరు ఒక్కటి దీంట్లో మనకు అంటే డిస్ప్యూట్ ఉండకుండా ఉండేది ఏంటంటే, ఇవాళ వాళ్ళది మెజార్టీ ఉంది, ఆయనలో 107 సీట్లు వాళ్ళ ఉండేది, మావెంత ఉండేదండి 294లో? ఇప్పుడు 107 మా ఉంటే వాళ్ళ మిగిలిన 187 వాళ్ళ ఉండేది. అంతేగాని ఒకటి, ఎప్పుడు ఆయన కూడా మెజార్టీ రూల్ ప్రివైల్స్ అండి. మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళదే నడుస్తుంది, కానీ మైనార్టీది ఎప్పుడు నడవదండి. ఇప్పుడు అందుకోసం ఇవాళ మేమేమడుతున్నాం, మా స్వపరిపాలన మాకు కావాలి, మా బతికేందుకు మేము బతుకుతాం, మాకున్న వనరులు మేము ఎట్లా సమీకరించుకోవాలో, మేము ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, అవకాశం కావాలని అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ తరహా నాయకత్వం తెలంగాణలో ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా ప్రజలకి న్యాయం జరుగుతుందని హామీ మీరు ఎలా ఇవ్వగలరు? 100% ఎట్లాంటున్నారు ఎవడో మీ ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకొకటి ఏదో అవుతారు, ఎవరు ఏమైనా కూడా ఎవరు ప్రజలు ఊరుకోరండి. ఇప్పుడు రేపు తెలంగాణ వచ్చింది అనుకోండి, ఇలా కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 2003లో ప్రారంభమైంది, 6 వరకు 7 వరకు కంప్లీట్ కావాలి, కాలే. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది? ఏ ప్రాజెక్ట్ అని కాదు, ఆంధ్ర ఏరియాలు అవుతున్నాయి. అదే నీకు పోతిరెడ్డిపాడుది ఎంత కాటికి వెళ్ళిపోయిందండి, పులివెందులకు నీళ్లు పోతున్నాయి, అదొకటే. ఏదన్నా ఉండని మిగిలిన ప్రాజెక్టులు ఏమైనా సరే ఉపయోగానికి వస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రాజెక్టులకే గ్రహణం పట్టింది. ఇవాళ మీరు మా దగ్గర డబ్బు చూడండి ఎంత ఖర్చు పెట్టినారు, 10% ఖర్చు పెట్టలేదండి, 12%. పోయిన సంవత్సరం అలొకేషన్లో 15% కూడా ఖర్చు పెట్టలేదు. ఊకే చూపిస్తున్నారు తెలంగాణ ప్రాజెక్టులకు డబ్బు, కానీ ఖర్చు అయితే పెట్టడం లేదు. ఇలా ఒకటి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, మా ఒకవేళ మా రాష్ట్రం మాకు వచ్చేస్తే మేము ఎట్లా మా నదీ జలాలు మా వాటర్ మేము ఎట్లా ఉపయోగించుకోవాలంటందుకు మేము మా శ్రమ ఏందో మేము పడతాం, మా కష్టాలు నేనంటే మా తిప్పలేదో మేము పడతాం, మా తిప్పలు మేము పడతాం. ఇవాళ ఇవన్నీ సెక్రటరేట్ ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోతే మా వాళ్ళు మా పిల్లలకి ఏదో ఇంత ఉద్యోగాలు వస్తాయి, డైరెక్టరేట్లో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ మాకు అంటే మా భూములు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కనీసం మా భూములు కొంతనైనా కొంత మళ్ళీ మాకు అనుభవించేటువంటి అవకాశం వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర గుంజుకుంటారా? గుంజుకోం, కానీ మరి వాళ్ళే ఇచ్చిపోతారు. కొంత ఎందుకు ఇచ్చిపోతారు? అంటే దబాయించితే ఇస్తారా? దబాయించే అవసరం లేదు, ఇంకా వాళ్ళకి అవసరం ఉండదు కదా. ఎందుకు ఉండదు? ఎవరైనా ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా. కొనుక్కొని ఉండని గట్టిగా తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న నాయకులు చాలామంది ఇప్పుడు విశాఖపట్నంలో భూములు కొన్నారు తెలుసా? ఏం నాకు తెలియదండి, నేనైతే కొనలేదు. అది కూడా తెలుసుకోండి, తెలుస్తుంది. నాకైతే తెలియదు. అది తప్పు కాదు, ఎందుకంటే ఎక్కడ విశాఖపట్నం కాదండి, బెంగళూరులో కొంటారు, ఢిల్లీలో కొంటారు, చెప్తున్నా ఎక్కడైనా భూములు అన్నాడు. అట్లా అంటలేను, భారత పౌరునిగా ఎక్కడైనా మనం నివసించే అధికారం, ఎక్కడ విలువ పెరుగుతుంది అనుకుంటే అక్కడ కొంటాం. ఎక్కడన్నా మనం నివసించే అధికారం మనకుంది దాంట్లో. యు కెన్ బి ఓటర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, కరెక్ట్. భారత పౌరునిగా ఇఫ్ యూ స్టే మినిమం పీరియడ్, అక్కడ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని కాదనాలి. ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా ఇవాళ ఇప్పుడు మా దగ్గర ఉన్నారు, మా అంటే మా నియోజకవర్గంలో ఎంతోమంది సెటిలర్స్ వచ్చినారు, కొంతమంది సర్పంచ్లు అయినారు, కొంతమంది జెడ్పీటీసీలు అయినారు, కొంతమంది సింగిల్ విండో ప్రెసిడెంట్లు అయినారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి, దాంట్లో వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటుంది. అంతే, ఎప్పుడైనా అంతే. ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ కలుపుకొనితనము లేకపోతే వాళ్ళ మంచితనంకి వెళ్ళు ప్రజలు గుర్తింపిస్తారు. అంతేగాని దీనికి ఈ స్పర్ధలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కలిసి ఉండొచ్చు, విడిపోయి కలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే మాకున్న బాధ అంతా ఇలా మా ముఖ్యంగా మా యువత ఉద్యోగాలు కోల్పోయి చాలా అంటే మొత్తం ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే అక్కడ సెక్రటరియేట్ చీఫ్ సెక్రటరీ ఆంధ్ర కాదు, ఇప్పుడు ఆయన అసలు మనస్టేట్ కాదు. మన ఇప్పుడు ఇప్పుడు ఈసారికి వచ్చిందండి 6 నెలలు కాదు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆంధ్ర, చీఫ్ మినిస్టర్ ఆంధ్ర, డీజీపీలు ఆంధ్ర, ప్రతిపక్ష నేతలు ఆంధ్ర. ఇప్పుడు ఇల్లటి దాన్ని క్వశ్చన్ చేస్తుంది వాళ్ళని ఆడిస్తున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళని అందరినీ ఆడిస్తున్నారు. ఏం చేయమంటారు? ఏమి, వేర్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫర్ అస్ టు
అంటే మేము అడ్డుకునేటందుకు ఏ పార్టీ ముందైతే అడిస్తున్నారు లేడు ఒక్కటినండి, కనీసం పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్ పార్టీనే తీసుకుందాం, ముఖ్యమంత్రి, స్పీకర్, పార్టీ ప్రెసిడెంట్, ఇంకేమైనా ఉంటే అన్ని పోస్టులు కూడా అక్కడ అంటే చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ మొత్తం కూడా ఆందోళన పెడుతున్నారు. అంతకుముందు స్పీకర్ తెలంగాణ, పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ. ఇప్పుడు అంతకుముందుది అనేది కాదు, మెజారిటీ సందర్భాల లోపల ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుందండి, మెజారిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు మేము మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ మెజారిటీని తట్టుకునే శక్తి మాకు ఉండాలి కదా. మొట్టమొదటినే మాకు అన్ని రకాలుగా మొత్తం బిజినెస్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, కాంట్రాక్టర్స్ అంతా వాళ్ళే, డబ్బు వాళ్ళ చేతుల్లోనే ఉంది, అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది, మొత్తం ఇప్పుడు ఆందోళన చేతుల్లోనే ఉన్నప్పుడు ఇది ఒక వలస రాజ్యం కింద మారిపోయింది తెలంగాణ. మా అంటే మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా భూములు కొలగొట్టేందుకే వీళ్ళు వచ్చి చేరినరా అనుకునే పరిస్థితి వచ్చింది. నిజం రాధాకృష్ణ గారు చాలా లేడు, 9 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఏంటి అని నేను ఒకటి ఒకటి నిజంగా చెప్తున్నా. 4 ఏప్రిల్ 1969 మేము ఆ రోజు సికింద్రాబాద్లో, నేను కాంగ్రెస్కు యాంటీగా మారటానికి ప్రధాన కారణం ఆ రోజు సికింద్రాబాద్లో విద్యార్థులు మేము పెద్ద ర్యాలీ తీస్తున్నామండి, అది అనవసరంగా పోలీసులు మా తండ్రి గారు జనం దిగి కాలుస్తే 13 మంది విద్యార్థులు అక్కడికక్కడ నేల కొరికారు. ఆ రోజే ఇందిరాగాంధీ మీద నాకంటే ఎంత అంటే అంత కోపం వచ్చి, ద్వేషం వచ్చి, ఇక ఈ కాంగ్రెస్ను అవసరం వస్తే మట్టు పెట్టాలి, ఒకవేళ నేను కూడా పెద్ద అయ్యాక నేను ఒక రాజకీయాలు లేకపోతే అని చెప్పి ఎప్పుడైతే ఎన్టీ రామారావు యాంటీ కాంగ్రెస్ స్టాండ్ ఎప్పుడైతే తీసుకున్నాడు, అప్పుడు ఏం చదువుతున్నారు, సెకండ్ ఇయర్ మెడిసిన్ అప్పుడు ఎన్టీ రామారావు యాంటీ కాంగ్రెస్ అన్నందుకు నేను పోయి దాంట్లో జాయిన్ అయ్యాను. ఆనాటి నాటి వరకు ఎన్న నేను కాంగ్రెస్ వైపు చూడలేదు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంటే నాకు ఆ ద్వేషం రగిలిపోతుందండి ఎప్పుడైనా కూడా, అది అవి జ్ఞాపకం వస్తుంది. అది కరెక్టే, కానీ తెలంగాణ వాదం విషయం వచ్చినప్పటికీ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మిమ్మల్ని మీ మీద దాడి చేసి మిమ్మల్ని కొట్టే వరకు కూడా మీరు అంత గట్టిగా బుధాన్ని వేసుకోరా, ఆ సంఘటన తర్వాత మాత్రమే ఇక మీరు మీరొకటినండి. 2008లో తీర్మానం చేపించినాం, 2009లో ఎన్నికల్లో మేనిఫెస్టోలు పెట్టినాం, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినాం, ఊరూరు తిరిగి తెలంగాణ ఇస్తామని పెట్టినాం. 2004లో మేము పార్టీ సమైక్యవాదం అన్నది. 2009లో ఎప్పుడైతే డిసెంబర్ 9 కేంద్రం ప్రకటన వచ్చిన తర్వాత మా ప్రజలంతా హర్షించినారు, ఆనందంలో అంటే తెలియాడినారు, కానీ అది ఎక్కువ కాలం ఉంచలేదు కదా, 2 వారాలు కూడా ఉంచలేదు. వీళ్ళు సమైక్య ఆంధ్రవాదులు అనుకోండి, సీమాంధ్ర నాయకులు అనుకోండి, వాళ్ళ డబ్బు, వాళ్ళ బలం, వాళ్ళ అధికార దుర్వినియోగం అన్నీ కూడా పాల్పడి మొత్తం మీద వచ్చిన తెలంగాణను ఎన్నికకి పంపించారు. వెంటనే 23 నాడు పంపిస్తే అదే నేను ఆ రోజు తెలంగాణ తెలుగుదేశం ఫోరం పెట్టి నేనే ఆ రోజు చంద్రబాబు నాయుడు కాదన్న రాజీనామాలు చేసేసిన. సరే అక్కడ జరిగింది ఏం జరిగింది అనేది నేను బాధపడ్డం లేదు, ఆ రోజే చెప్పినాను. నేను ఆ రోజే చెప్పిన నా పిల్లలు వాళ్ళు సరే తెలుసో తెలియకనో చంద్రబాబు నాయుడు మీద ఆ కోపం కూడా ఎవరి మీద ఉన్నది, చంద్రబాబు నాయుడు మీద, నాగం జనార్దన్ రెడ్డి మీద కాదు. నా మీద దాడి జరిగింది చంద్రబాబు కోసం జరిగింది, అది చాలామంది అది పెట్టి జనార్దన్ రెడ్డి మీద దాడి జరిగిందని చర్చలు జరుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు తిడుతుంటే సరే నా ఇప్పుడు ఆయన ఎందుకు మనకు అన్నందుకే నా మీద దాడి జరిగింది, అది కూడా మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు. అది కూడా తెలుసు, ఆ రోజు మీరు టీవీ ఛానల్ అన్నీ చూడండి. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం నా మీద చూపించింది, కానీ నా మీద నా ప్రజలకు ఎందుకు కోపం ఉండాలండి. అదే యూనివర్సిటీ కేంద్రంగా నేను 1969 ఉద్యమాన్ని నాయకత్వం వహించినండి నేను. అటువంటిది కానీ అందుకే ఇప్పుడు ఆయన మీరు సమర్థించారు కనుక ఆయన ఆ సంఘటనలో మీ కారు దెబ్బతింటే మీ కారు కూడా కొనిపెట్టాయంట కదా. ఎవరు కొనియలేదు ఆయన అని తప్పండి, నేను వాళ్ళంతే మీరు ఎవరో కాదని నేను చూడండి. నేను ఆ రోజు చెప్పిన నేను ఆ కారు కొనుక్కునే చూపించిన నా ఇప్పుడు నా అన్నీ ఇప్పుడు నా ఇల్లుది నేను ఇంతవరకు నేను ఇన్స్టాల్మెంట్లు కడుతున్నా. కొంతమంది మూర్ఖులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ గురించి నేను చర్చించదలుచుకోలేదు. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పింది చూసినా, మీరు ఇప్పుడు ఏమన్నారు అదే తెలంగాణ లాంటి ఇటువంటి ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఉంది, అదే మొన్నటిదాకా మీ నాయకత్వం ఇచ్చింది. నేను సొంత నిర్ణయాలు తీసుకున్నా అండి, ఎన్నటి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఎజెండాలు ఫిక్స్ చేయలేదు.
నేను ఏ ఎజెండా ఫిక్స్ చేశానో దాన్ని అమలు చేసుకుంటాం నేను. ఇప్పుడు ఏముంది, 3 గంటలు చంద్రబాబు నాయుడుతో కూర్చొని ఎజెండా ఫిక్స్ చేసుకుంటారు, మాట్లాడతారు, వీరికి టీడీఎల్పీకి వస్తారు, తూతూ మంత్రంగా 15 నిమిషాలు కూర్చుంటారు, ఇక ప్రెస్ మీట్ మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఇది వీళ్ళ ఇప్పుడున్నది. ఇలా వరంగల్కు తీసుకుపోయి మీటింగ్లు పెట్టిస్తామంటారు. ఇప్పుడు రౌడీల నెంబర్ తీసుకుపోయి ఇక్కడికి వెళ్ళే 2,000-3,000 మందిని తీసుకొని పోయి ఆడ మీటింగ్లు పెట్టుకొని ఇక మేము సంకల్ప గుద్దుకుంటే రేపు వరంగల్లో ఏమైంది ఇవ్వాలి? అయ్యో, ఇప్పుడు పుట్టింటి గొప్పతనం మేనమామి తెలుసు అన్నట్టు తెలుగుదేశం సంగతి ఏందో మీకు ఎక్కువ తెలియాలి. ఎందుకంటే మీరు పుట్టి పెరిగిందంతా ఆ పార్టీలోనే. ఇప్పుడంటే బాగా అయితే ఒక ఏడాది కూడా గాలి బయటకు వచ్చి. నేను ఒక్కటి నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు ఆయన ఒక స్టేట్స్మెన్గా వివరించాల్సిన అవసరం ఉంది. ఆయన 2 కండ్లు అంటాడు, మళ్ళీ 1 కండ్లో నలుసు వచ్చి నీళ్ళు వస్తుంటే తుడుచుకోవాలి కదా, అది తుడుచుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఇప్పుడు ఆ కన్ను ఏమైనా కానీ అంటాడు ఇది, తర్వాత కొన్ని రోజులు తటస్థం అంటాడు. ఏ పార్టీ తటస్థ విధానం ఉండదండి, పార్టీకి ఒక విధానం అంటూ ఉండాలి. ఈ 2 కన్నుల సిద్ధాంతం ఉండదు పార్టీకి, ఒక విధానం. ఇప్పుడు ఆఖరికు నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, అది పెద్ద సర్టిఫికేట్ ఇచ్చుకుంటాను. నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడబోను, చేష్టలన్నీ వ్యతిరేకంగా ఉంటాయి, నేను మాటలు మాత్రం మాట్లాడను అంటాడు. ఓకే, సరే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఒంటికాల మీద లేచేవాళ్ళు ఆయన మీద ఫైట్, కుంభకోణాలు వాటన్నిటి మీద అసెంబ్లీలో. అవునండి, రోజు ఆయన కూడా మిమ్మల్ని చాలాసార్లు తిట్టిపోసాడు. కానీ ఆయనతో ఉన్నంత అదే శత్రుభావం కానీ అదే వ్యతిరేక భావం కానీ ఆయన కొడుకు జగన్ విషయంలో కూడా మీకు ఉందా? ఇప్పుడు ఒకటే అండి, ఎప్పుడు ఆ పిలవానికి మాకు కన్ఫ్రంటేషన్ కానీ అది కానీ జరగలేదు. ఆ రోజే మేము ఏం మాట్లాడాలను దాని మీద మేము అంటే ఆ రోజు మొత్తం కూడా ఆ రోజు రాజకీయాల్లో లేడు. కానీ ఆ రోజు మీరు మాట్లాడిన కుంభకోణాలు అవినీతి అన్నిటికీ ఇతను బాధ్యుడైన రాజశేఖర్ రెడ్డి మీద ఎక్కడ నేను వదిలిపెట్టినండి? ఆనాటి సంఘటనలకి జగన్ కారకుడని కదా. ఇప్పుడు జగన్ కారకుడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా జగన్ మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అన్నట్టు అంటే కాదుగా, మీరు నమ్ముతున్నారా నమ్మరా అసలు? ఏవి రాజశేఖర రెడ్డి టైంలో కుంభకోణాలు జరిగాయా? 100% జరిగిందండి. అన్నింటికి బాధ్యత రాజశేఖర రెడ్డిది. అంటే ఆయన కొడుకు సంబంధం లేదు? ఆయన కొడుకు మళ్ళీ అంటే బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఆయన కొడుకు కూడా దానికి సమాధానం చెప్పాల్సిందే. ఉందా లేదా? మీరు కొన్నిట్లో ఇన్వాల్వ్ అయినాడు కదండి, కొన్నిట్లో ఇన్వాల్వ్ అయినాడు ఆ రోజు. ఆ రోజు మేము చెప్పినాము అంతేగాని దాని మీదకి వెళ్ళి నేను ఎప్పుడేమి కొంచెం. ఎందుకంటే రాజశేఖర్ చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మీకు తెలియదు ఏముంది వచ్చింది అప్పుడు ఎంబడే మళ్ళీ మనకు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చేసింది, దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే ఇరిగేషన్లో జరిగిన దాన్ని కూడా నేను పిఎస్సిలో కూడా టోటల్గా నేను నా రిపోర్ట్ ఇచ్చినాను. దాదాపు 5,000 కోట్ల రూపాయలు రికవర్ చేయమని చెప్పి ఇచ్చినాను. మళ్ళీ అది ఇప్పుడు తొక్కిపెట్టండి కిరణ్ కుమార్ రెడ్డి. కానీ పిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కాంట్రాక్టర్లను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్క కాంట్రాక్టర్ను నేను ఎంటర్టైన్ చేసినా, ఎవరొక్కరితో మాట్లాడినా, రూపాయి తీసుకున్నా వెంటనే నా రాజకీయ జీవితంకి నేను వేయగలుగుతా. ఓకే, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు నేను ఏ కాంట్రాక్టర్ను ఇప్పుడు ఒకటి ఎవ్రీ మినిట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ మైన్ దాంట్లో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అది మీటింగ్లో, ఈ మీటింగ్ బయట మాట్లాడుకుంటే మీరు వినండి, మీటింగ్లో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. నా రిపోర్ట్లో ఏ ఒక్క అంశాన్ని కూడా నేను వదిలిపెట్టలే. ఇప్పుడు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా నేను రిపోర్ట్ ఇచ్చి 5,000 కోట్లు ఏ కాంట్రాక్టర్ని వదలకుండా, ఒక్క కాంట్రాక్టర్ని కూడా వదలకుండా, సో మొత్తం అందరి దగ్గర 5,000 కోట్లు రికవర్ చేయమని చెప్పి నేను రాసిన తర్వాత ఇంక సమస్య ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? ఇవన్నీ వీళ్ళు మాట్లాడేటోళ్ళకు ఇలాగ ఏం లేదు. వాళ్ళకు నేను మన నేను ఎమ్మెల్యే ఇప్పుడు రాజీనామా చేసినంత వరకు పిఎస్ చైర్మన్గా ఉన్నా. అవును, లేదు నేను ఉన్నా. వాళ్ళు అంటారు 2వ టర్మ్ ఇయ్యనందుకు పోయిందని. ఒకవేళ నా పిఎస్సి చైర్మనే అది అనుకుంటే చంద్రబాబు నాయుడు అంటే నన్ను కాదు, నేను కొన్ని తీసేస్తున్నాను, నాకు అదే ముఖ్యం. అయితే నేను మీరు చూసిండ్రు మొట్టమొదటి 24 నుండి నేను అయితే డిసెంబర్ 24 నుండి నా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను కదా. తెలంగాణ మీద నేను కాంప్రమైజ్ కాలే కదా. అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టామని చెప్పి పిఎస్సి చైర్మన్ అయ్యాను కదా, నేను అడ్డం పడ్డది. పిఎస్సి చైర్మన్గా నేను అడ్డం పడ్డది. నన్ను బహిష్కరించినప్పుడు కూడా నేను పిఎస్సి చైర్మన్గానే నన్ను బహిష్కరించిండ్రు పార్టీలోకి వెళ్ళి. ఇలా వీళ్ళకు ఏది నా మీద తప్పులు దొరకక ఇప్పుడు నాకు నేనేమో అప్పుడు వాళ్ళు ఎంబడున్నప్పుడు ఏమో వీరుడు శూరుడు ఇది ఇవాళ నేను తెలంగాణ కోసం పట్టుబట్టాలకే ఈ బురదదాలే కార్యక్రమం చేస్తారు. ఈ బురదదాలే కార్యక్రమానికి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు.
ఇవాళ నేను టోటల్గా ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇంత రికవర్ చేయమని చెప్పి రికమెండ్ చేసిన సంఘటనలు ఏపీఎస్ చైర్మన్ చేసిండో చెప్పమని చెప్పండి. ఏ ఒక్కరినైనా వదిలిపెట్టిన చెక్ చేద్దాం, చెక్ చేయాలి. నేనే పంపిస్తాను, పంపించండి. ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేసేప్పుడు సర్క్యులేట్ చేయాలా? స్పీకర్ గారికి 10 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసిన, గవర్నర్ గారికి ఇచ్చిన, సార్ ఈ రికవర్ చేయమని చెప్పి చెప్తే వీళ్ళు అంటే ఇది ప్రభుత్వం చర్య తీసుకుంటలేడు, స్పీకర్ చర్య తీసుకుంటలేడని ఇంత దుర్మార్గంగా నడుస్తున్నాయండి వ్యవహారాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అది ఒక ఆస్పెక్ట్, పిఎస్సిది ఆ రూపంలో ఒక ఆస్పెక్ట్. జనరల్గా వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారంలో ఏముందంటే ఈయన సైకిల్ దిగాడు, కార్ ఎక్కల, అంటే ఫ్యాన్ కిందకి జారిపోతున్నాడు అనేది తెలంగాణలో జగన్ పార్టీకి నాయకుడిగా ప్రతినిధిగా త్వరలో రాబోతున్నారు నాగం జనార్దన్ రెడ్డి అని విస్తృతంగా ప్రచారంలో ఉంది. అది జరగని పని అండి, స్పష్టం చేయదలుచుకున్నాను నేను. అది అటువంటి ఆలోచన లేదు నాకు, ఆ అవసరం కూడా లేదు నాకు. రాజకీయాల్లో ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండదుగా. ఒకవేళ అది కాదు, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే తెలంగాణకు అనుకూలంగా లేని పార్టీల మద్దతు ఎంట్రీ ఇచ్చే విషయం కూడా నాకు అనుకూలమని చెప్తే ఆ పార్టీలో చేస్తారా? అనుకూలమని చెప్తే పార్టీలో చేరాల్సిన అవసరం నాకైతే లేదండి. ఇప్పుడు ఎంతకాలం ఇట్లా ఇండిపెండెంట్ ఉంటారు? ఏది తెలంగాణ సాధించుకునేంత వరకు ఇండిపెండెంట్గానే ఉంటాను. అవసరం వస్తే ఒకవేళ ప్రజలు కోరితే నేను కూడా అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అవసరం అనిపిస్తే చూస్తాను. ఒక అంటే దీన్ని బట్టి సొంత పార్టీ అంతే కదా, చూడాల్సిన అవసరం వస్తే ఒక పార్టీ అన్నా పెట్టుకుంటాను, కానీ ఇట్లా వేరే పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో అందరినీ కలిపే ప్రయత్నం, అన్ని పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఆ పనిలో ఉన్నారు, కరెక్ట్ పనిలో ఉన్నారు. కానీ మీ మీద ఎందుకు వస్తుంది ఇంతమంది ఉంటే ఎవరి విషయంలో రాంది? మీ ఒక్కళ్ళ విషయంలోనే మీరు జగన్తో చట్టపటాలు వేసుకుని ఇంతవరకు జగన్తో ఒక్కనాడు మాట్లాడింది లేదు. ఆయన అనుయాయులతో కానీ ఆయనకు సమాజాలతో కానీ మాట్లాడింది లేదు. ఏదైనా ఒకటి సంఘటన ఉంటే చెప్పండి. ఊరికే వీళ్ళకి ఏందండి, పనికి మాలిన వాళ్ళు ఉన్నారు వీళ్ళని అంటే నేను నోటుకుంటానేమో కొన్ని మంచిగా అనిపించదు. కానీ వీళ్ళకు ఇప్పుడు పనికి మాలిన వాళ్ళు వీళ్ళు అందరితో కలిసి ఉంటారు వీళ్ళు, మళ్ళా నా మీద అభియోగం మోసేవాళ్ళు. ఇవ్వంతానికి పోతే ఏం లాభం వస్తుందో అని చెప్పి ఈ గూట ఆ గూట ఆ గూట ఆ గూట అన్ని తలుపులు డోర్లు టచ్ చేసి వచ్చిన వాళ్ళే పొదుగుకే. ఇప్పుడు నాది మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన ఉంటారు, ఇప్పుడు ఒక ఆయన తెలుగుదేశంలో, అప్పుడు రాజశేఖర రెడ్డి పొద్దున్నే 6 గంటలకు పోయి ఆయన కాలు మొక్క వచ్చిట్రోడు. ఎవరైనా ఎవరెవరు అందరు ఆయనకు అర్థమవుతుంది, మీకు అర్థం కాకుండా ఆడ మొక్కి వచ్చేటోడు. ఆడ 10:30కి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర, సార్ నమస్కారం సార్ అని ఈడంగ మొత్తం ఆయనకు మొత్తం దగ్గర ఉన్నట్టు ఆయనకు ఉండేది. మధ్యాహ్నం పోయి కేవీపీ ఇంట్లో పోయి ఫోన్ చేసి ఆడ ఉంటుండే. సాయంత్రం పోయి కేసీఆర్ దగ్గర పోయి దండం పెట్టి వస్తుండే. అటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 80 దయాకరై ఉండాలి. ఇవ్వడం మళ్ళీ అంటే ఎందుకంటే అన్నట్టు తీసుకెళ్ళి కలిపారు మొత్తాన్ని చివరిలో. అరే ఓపెన్గానే రాజశేఖర రెడ్డి దగ్గర పోయి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంకొంకి దండాలు పెట్టాల్సిన అవసరం ఉందండి. నువ్వు యూ వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒక పొలిటికల్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రిప్రజెంటేటివ్గా పోయి ఆడ ఇంకొంకి దండాలు పెట్టి అపాశం పాలవుతారు ఎవడన్నా. సో అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇందాక తెలుగుదేశం నుంచి నేను ఎప్పటికీ వైదొలగను అని చెప్పి ఇదే ఏబిఎన్లో నాతో జరిగిన డిస్కషన్లోనే మీరు చెప్పారు, అది జరిగిపోయింది. అట్లాగే ఇప్పుడు జగన్తో ఒక్కటి కలవనన్నారు. కానీ ఆ రోజు నేను ఒకటి అండి, నేను వైదొలగన్నాను వాళ్ళు సస్పెండ్ చేసి. అది సర్లే ఆ పరిస్థితి తెచ్చుకున్నారా? అది తెలుగుగాలడి పని అనుకుంటే నేను అక్కడ నేను తెలుగుగాలనే, నేను స్టేట్ ఫార్వర్డ్ మనిషిని అండి. నేను తెలుగు, నేను నా దగ్గర అటువంటి నిజంగా చెప్తున్నా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ లివ్ సస్పెండెడ్. ఇంత అంటే చంద్రబాబు నాయుడు ఈ స్థితికి అంటే వస్తాడని చెప్పి నేను మాత్రం. ఇప్పుడు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ద్వేషం అయినా ఉన్నాయి, ఎందుకంటే అతనేమో మీరేమో అతను ఈ పరిస్థితికి వస్తాడని ఊహించలేదంటారు. అతనేమంటాడు నాగం జనార్దన్ రెడ్డి నాకు ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తాడని నేను అనుకోలేదని అతను అంటాడు. ఏం అవసరం ఉండదండి, ఒక లెటర్. ఇప్పుడు మీరు 2008 తీర్మానం చేసినారు కదా, దాన్ని ప్రతి ఒక్క దాన్ని చిదంబరానికి పంపిస్తే ఈయన చేతులు ఏం లేదు కదా, ఇచ్చేటోడు కాదు తెచ్చేటోడు కాదు, ఈయన శక్తి ఉన్నోడు కూడా కాదు. ఇప్పుడు అయ్యా నా స్టాండ్ ఇది, నేను మానాడులో ఆ రోజు తీర్మానం చేసిన, నేను ఆ రోజు మీకోసంలో ఊరూరు తిరిగి చెప్పిన, ఆ రోజున మేము ఒక కమిటీ వేసి కమిటీ తీర్మానం చేసినాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం, నేను నిలబడి ఉంటాను దాని మీద మాట మీద అంటే ఈయన ఒక స్టేట్స్మెన్గా వివరించి ఆంధ్రలో కూడా ఉండేది.
ఇలా ఆంధ్రాలో కూడా ఆయన ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇలా ఆంధ్రాలో కూడా పార్టీని ఫినిష్ చేసి గర్కా నా ఘాట్క రెండు దిక్కుల పోయిందండి. రెక్కలు దిగిన పచ్చి అయిపోయింది, ఈ రెక్క దిగింది ఆ రెక్క దిగింది. మరి ఏం చేస్తారు మీ నాయకుడు కదా 20 ఏళ్ల పాటు, మరి ఏం పట్టించుకోరా? నేను అయిపోయింది కదా, నేను పట్టించుకొని 1 సంవత్సరం దగ్గర దగ్గర ఆయన ఎంబడి ఉండి ఆయన మారతాడు అనే ప్రయత్నం అయితే చేసింది. మీ రాజకీయం మీరు చూసుకున్నారు? నా రాజకీయం నేను చూడండి, ఒక్కటి రాధాకృష్ణ నిజానికి చెప్పాలంటే 30 ఏళ్ళ నా రాజకీయ జీవితాన్ని, నా రాజకీయ భవిష్యత్తును మొత్తం టోటల్గా వదిలిపెట్టి త్యాగం చేసి ఇలా తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం బయటకు వచ్చినాడు నేను. ఒకవేళ చంద్రబాబు నాయుడే తెలంగాణకు అనుకూలంగా చేసింటి, ఇవాళ ఆయన పక్కనే ఉండి ఆయనకు నేను అంటే మద్దతు ఇచ్చేవాడినే కదా. మీరే చెప్పండి, మీ ఆత్మ ఉన్నట్టుగా. అది సరే, అది నాకు క్లారిటీ ఉంది. ఆయన ఎప్పుడైతే తెలంగాణకి వెళ్ళి సమైక్యవాదం వైపు మొగ్గు చూ, నాకు తెలిసి తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీ నుంచి ఆ రోజు మాధవరెడ్డి, ఆ తర్వాత మీరు ఇద్దరు గట్టిగా నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఆయన గట్టిగా నిలబడ్డాను నేను. ఎంత మీరు ఈగ వాళ్ళనిచ్చిందండి ఆయన మీద, ఏ చిన్న విషయమైనా కూడా చాలా సీరియస్గా తీసుకుంటాను. లోపల ఎప్పుడన్నా అప్పుడప్పుడు అనిపిస్తుందా ఏమన్నా? ఏమి ఏంది మా ఇద్దరి మధ్య ఇట్లా అయింది ఏంటని చెప్పి? అనిపించేది అనేది కాదు, మనసు ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అనిపించేది అనేది కాదు, ఐ నెవర్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటేనే కొంత పర్సనల్ అటాచ్మెంట్ పెరుగుతూ ఉంటాయి కదా. సో ఇన్ని సంవత్సరాల పాటు మీరు కలిసి ఉండటమే కాకుండా వన్ ఆఫ్ ది క్లోజ్ సర్కిల్లో ఒక సభ్యుడిగా కూడా ఉన్నారు. ఎన్నికలు వస్తే స్ట్రాటజీ చేయటంలో కానివ్వండి, అంటే ఎన్నికల నిర్వహణలో కానివ్వండి, నేను ప్రతిపక్షంలో వచ్చిన తర్వాతనే ఆయనకు సన్నిహితు నేను. ఎందుకంటే ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఇదే ఏ నాయకుడు కూడా ఆయనను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయలే. నేను అందుకే ఇందాక మాధవరెడ్డి ఉల్లాడండి అని చెప్తున్నాను. 1994లో ఓ రోజు ఉల్లాడండి ఎట్లుంటుంది అంటే, ఓ రోజు నేను ఇంట్లో ఫస్ట్ డే రాజశేఖర్ రెడ్డి క్రూరంగా మాట్లాడాడు, కొద్దిగిన మీద చాలా అంటే హార్ష్గా మాట్లాడినాడు. ఇంట్లోకి పోయి భోంచేస్తుంటే మా పిల్లలు వచ్చి నన్ను మనం నేను అంటే మంత్రి పదవి అనుభవించారు చంద్రబాబు నాయుడు మీద, అంటే ఇట్లా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఒక్కటేసారి లేచి దాడి చేస్తున్నారు, మీరు అంటే ఆయన లేచి నిలబడుతున్నారు కానీ కొద్దిగా మీరు గట్టిగా మీరు చేయాలని చెప్పి నా బిడ్డతో సహా అందరు గట్టిగా చెప్పాను. చెప్తే అంటే మరుసటి రోజు మీరు చూసి ఉంటారు తెలుసు నాకు, ఏమి రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఏమన్నా పెట్టిన ఇలా తీసి అది కంటిన్యూ చేసిందండి. టిల్ రాజశేఖర్ రెడ్డికి ఎంత కోపం అంటే, ఏయ్ జనార్దన్ నిన్ను అసెంబ్లీలో అడుగుపెట్టని అని, ఒక ముఖ్యమంత్రి నిండు సభలో భారతదేశ చరిత్రలో భవిష్యని అనుకుంటా ఇవ్వడంలే. అటువంటి ఆయన నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తాడు, అటువంటి ఆయన ఆగమ చేస్తా అంటాడు, నా డిపాజిట్ జప్తి చేస్తా అంటాడు, అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాడు. ఆయన మీరు అన్నారు, మీరు ఆయన ఏమనలేదండి, నేను ఒక్క మాట అన్నాను. అంటే ఇప్పుడు మీకు ఆయన పట్ల సానుభూతి ఉందా కోపం ఉందా? జాలి వేస్తుంది, అదే సానుభూతి జాలి, ఇంకా అంతకంటే ఎక్కువ అంతే కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన ఆయన రాజకీయ భవితవ్యం అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఐ డోంట్ థింక్ అండి, చాలామంది అనుకుంటున్నారు కానీ నేను కూడా అంటే ఉప ఎన్నికలు చాలా చేసి నేను ఒక స్ట్రాటజిక్గానే నేను గెలుచుకుంటూ వచ్చేవాడిని. మెదక్లో రామచంద్రరావు చచ్చిపోయినప్పుడు ఆ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవమనుకున్నారు. వెంకటయ్య కొడంగల చచ్చిపోయినప్పుడు ఆ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవమనుకున్నారు, కానీ గెలిచారు. గెలిచి అంటే నా సత్తా దాటిన. ఇప్పుడు ఒక సామాన్యంగా ఒక మాట మీద నిలబడకపోతే రాజకీయ నాయకునికి ప్రజలు విలువియ్యారండి. ఇప్పుడు అసలు మాట మీద ఎవరు నిలబడుతున్నారు? నిలబడాలి, స్టేట్స్ మెన్గా వివరించేటోళ్ళు. ఒక విషయానికి వద్దాం, ఒక స్థాయికి వచ్చిన తర్వాత విషయానికి వద్దాం. ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ తీసుకుందాం. ఓకే, మీరంటే తెలుగుదేశం పార్టీ ఈ వైఖరి తీసుకుంది కనుక నిరసనగా రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేశారు, రీజనింగ్ ఉంది, దాంట్లో ఒక లాజిక్ ఉంది, రైట్? అంతే కదా. ఇప్పుడు మిగతా 4 స్థానాల విషయం తీసుకుందాం, అంటే 1 స్థానం చనిపోయినందువల్ల వచ్చింది కనుక మిగతా 4 స్థానాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పార్టీకి, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. దీనివల్ల తెలంగాణకి అదనంగా ఏర్పాటు ప్రక్రియకి అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు ఒకటండి, ఒకసారి వాళ్ళ పార్టీలకు రాజీనామాలు చేసిన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కాబట్టి వాటికి రాజీనామా చేసిన తర్వాత కొంతమంది
వేరే పార్టీలాగా అంటే నచ్చిన పార్టీలో చేరిందంటే దాంట్లో తెలంగాణ కోసం ఇలాంటి తెలంగాణ కోసం ఇలాంటి తెలంగాణ కోసం ఇలాంటి ఇవాళ తెలంగాణ కోసమే ఉన్న పార్టీ తెలుగుదేశం ఇవాళ నాకు టీఆర్ఎస్ కాబట్టి దాంట్లో చేరినారు నాగం జనార్దన్ కదా తెలంగాణ నగర సమితి కాదా నేను పార్టీ పెట్టలేదండి పార్టీ పెట్టింటే వచ్చేవాళ్ళు ఏమో అవన్నీ తర్వాత ఇదిగో నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా ఇండిపెండెంట్ గా నేను ఎందుకు చేయలేదు దాంట్లో ఇప్పుడు నాకు నాకున్న ఆలోచనలు నావి సొంత ఆలోచనలు నావి అది అందుకే నేనేమంటాను వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది అంతేగాని లౌక్యం పోకండి లౌక్యం ఏంటి నాకు అర్థం కాదు దీంట్లో ఏముంది ఇప్పుడు తెరాసాలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్మటం వల్ల కానీ తప్పితే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఈ ప్రక్రియ ఏమైనా దోహదపడుతుందా డెఫినెట్లీ దోహదపడుతుందండి ఎట్లా చెప్పండి ఇప్పుడే తెలంగాణ వాదం ఎత్తుకున్న పార్టీ బలపడితే తెలంగాణకు కొంత మేలే జరుగుతుంది కానీ వేరే ఉండదు కదా రెండు విషయాలు ఇక్కడ మీరే మీరు చెప్పిందే కాంట్రడిక్షన్ అన్ని పార్టీలు కలిస్తే తప్పితే తెలంగాణ సమస్య పరిష్కారం కాదు అని మీరు అది నేను తెలంగాణలో ఉండి అందరూ కలవాలంటున్నాను నేను దాంట్లో నా స్టాండ్లో మరి ఏం చేంజ్ లేదు అట్లాంటిది ఒక పార్టీ మాత్రమే బలపడి మిగతా పార్టీలన్నీ బలహీనపడితే కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి కాంగ్రెస్ ఉంది మీరు చూసినారు ఒక ఫార్చునర్ కారు 1 కోటి రూపాయలు ఇస్తే కారు తాళం చేతులు ఇస్తే దాంట్లో కూర్చొని ఇంటికి పోయి పెళ్ళం పిల్లలతోటి హాయిగా బతుకుతూ తెలంగాణ విషయంలో నోటికి ప్లాస్టర్ వేసుకున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ తెలుగుదేశం వాళ్ళేమో చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి ఇంకా ఆయనకు ఊడిగం దాసోహం చేసుకుంటూ తెలంగాణ అంశం ఎత్తడం లేదు రోజు అంటే టీఆర్ఎస్ని తిడతారండి రోజు ఎందుకు తిట్టాలండి నేను ఒకటి ఇలా ఇప్పుడు కొంతమంది నాయకులు పని కట్టుకొని సరే మంచో చెడ్డడం ఇలా తెలంగాణ వాదాన్ని ఇంతవరకు ఇవాళ నిజానికి చెప్పాలంటే ప్రజా సంఘాలు కానీ జేఏసీలు కానీ ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ ఇప్పుడు కుల సంఘాల కానుంటి అందరూ కూడా ఇవాళ తెలంగాణకు వ్యక్తులు కొంతమంది పెద్దలు ఉన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ గద్దర్ విమల ఇట్లా చాలామంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు తెలంగాణ కోసం పోరాడుతున్నారు అందరిని ఐక్యం చేయాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది ఎవరి మీద ఉంది ఎక్కువ ప్రతి ఒక్కరి మీద ఉంది నాకు ఒక మాట చెప్పండి ఎవరి మీద ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరి మీద ఉంది టీఆర్ఎస్ కూడా అంటే కొద్దిగా ముందుకొచ్చి అందరినీ ఉండదు కదా చేయాలి టీఆర్ఎస్ కానీ ఇవాళ బీజేపీ కానీ సిపిఐ కానీ అందరికి ఒకసారి ఒక దగ్గర కూర్చోవాలి నేను ఎందుకంటున్నానంటే వ్యక్తులు వాళ్ళ రాజకీయ స్వార్థం తప్పితే తెలంగాణ సాధన మాత్రమే ఒక ఏకైక లక్ష్యంగా అయితే తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఎవరు పోటీ చేయకుండా తీసుకోవచ్చు రాధాకృష్ణ గారు ఎన్నికలు దూరం లేవండి ఎన్నికలు దూరం లేవు రేపు 18 ఎన్నికలు జరుగుతాయండి అవును ఒకటి తెలంగాణలో జరుగుతుంది 17 ఆంధ్రలో జరుగుతాయి ఆ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మళ్ళీ మనం ఒకరోజు మాట్లాడుకుందాం గవర్నమెంట్ ఉంటుందా పోతుంది ఇవాళ ఇది కుట్ర కాకపోతే ఏందండి వాళ్ళు ఎప్పుడండి రాజీనామాలు చేసింది వాళ్ళు ఎప్పుడండి పార్టీకి రాజీనామా చేసింది ఎన్ని నెలలైందండి ఈ స్పీకర్ గారు అంటే మా ఎన్నికల్లో మా నామినేషన్లు చివరి దినం అయిన తర్వాత అంతే ఆమోదం చేస్తాడు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి రాజీ అంటే నామినేషన్లు అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మావి చేస్తాడు ఎందుకంటే ఎంబడే వస్తే ఇవాళ మొన్ననే ఒకవేళ ఈ ఎలక్షన్లో ఆ ఎలక్షన్లు వచ్చి మొత్తం మట్టి గరిచి కాంగ్రెస్ టీడీపీలు మట్టి గరిచి ఉంటే ఇక్కడ భూకంపం సృష్టించబడేది రాష్ట్రంలో వెంటనే మధ్యంతర ఎన్నికలు వచ్చేది అప్పుడు తెలంగాణ వచ్చేది ఖచ్చితంగా ఎప్పుడు మధ్యంతరం వస్తే అప్పుడు తెలంగాణ వస్తుంది రాసి పెట్టుకోండి అప్పుడు ఈడ తెలంగాణలో ఇట్లా ఉండదు అప్పుడు ఇంకా మా శక్తి ఎంతో చూపిస్తాం ఎవరి శక్తి టీఆర్ఎస్ మీదే తెలంగాణది మీదేమన్నా మధ్యలో ఒక సీటు అనేది కాదు తెలంగాణలో నాగం జనార్దన్ రెడ్డి ఒక శక్తేనండి ఇవాళ ఇప్పుడే చెప్తే కదండి ఆటో గుర్తు నాదైతే అన్ని తావాల ఆటో గుర్తుకు ఓట్లు పడ్డాయంటే ఇవాళ జనార్దన్ రెడ్డి వైపు కూడా జనం చూస్తున్నారు చూడకుండా ఏం లేరు ఇవాళ అందరినీ జనార్దన్ రెడ్డికి అంత ఓపిక ఉందా అని ఓపిక ఉంది తీరిక ఉంది ఇక ఇప్పుడు ఈ ఎన్నికల లోపల మొత్తం తొలుత మా జిల్లాను చుడతా అంటే మహబూబ్ నగర్ సీట్లో బీజేపీని గెలిపించారు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బీజేపీ అనేది తెలంగాణ వాదుల మధ్యనే పోటీ ఉన్నది కానీ నీ కాంగ్రెస్ టీడీపీ అడ్రస్ లేకుండా పోయినాయి కదా ఆడ కూడా నేను అదే చెప్పి 4వ స్థానానికి టీడీపీ పోయిందండి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు 3వ కాంగ్రెస్ పోయింది కిరణ్ కుమార్ రెడ్డి నైతికంగా వీళ్ళిద్దరు కూడా పార్టీ అధ్యక్షులుగానేమో చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి
ముఖ్యమంత్రికి ఏమో కిరణ్ కుమార్ రాజీనామా చేయాలి, వాళ్ళు కొనసాగటందుకు నిజంగా చెప్తున్నాను అర్హత లేదండి వాళ్ళకి ఆ పదవుల్లో కొనసాగటందుకు. తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేయాల్సిందే వాళ్ళు. ఇప్పుడు బాబునగర్ హెడ్ క్వార్టర్స్ పోగొట్టుకున్నందుకు కేసీఆర్ ఏం చేయాలా? ఏది బాబునగర్ హెడ్ క్వార్టర్స్ పోగొట్టుకున్నందుకు? ఇప్పుడు ఆడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వలన టీఆర్ఎస్ అదైంది, కానీ అదేమి సరే అక్కడ కూడా గెలిపించింది ప్రజలు, తెలంగాణ వాదాన్నే గెలిపించినారు. ఎవరిని గెలిపించిన? సో రాబోయే రోజుల్లో మీరు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారా మరి తెలంగాణ వాదానికి? అది ఇప్పుడు నేను కొద్దిగా అంటే ఇంకా కొంత అసెంబ్లీ అయిపోయినట్టు ఎంత అయిపోయిన తర్వాత కూర్చుంటాం. నా శ్రేయోభిలాషులు ఎంతో మంది ఉన్నారు మొత్తం త్రూఅవుట్ తెలంగాణ, అందరం కూడా ఆలోచించుకొని కొద్ది మొత్తం తొలుత అయితే జిల్లాలన్నీ తిరగాలి. మా ముఖ్యంగా నా జిల్లా తొలుత అక్కడికి వెళ్ళే ఇంత గెలిచి రచ్చగెలవాలి. ఇప్పుడు జిల్లా మీద నేను చంద్రబాబు నాయుడు 9 సీట్లు పోయినసారి నేను ఒక్కరి నుండి 9 గెలిచినాము. ఈయనదేంది అనుకున్నాడు, ఇలా జనార్దన్ రెడ్డి మైనస్ టీడీపీ పరిస్థితి ఏందో, మన 3 సీట్లు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకా విజృంభిస్తారు ఇక డెఫినెట్లీ తప్పదు తప్పదు అంటే శక్తి ఏందో చూపించాలి కదా. ఏమి ఇలా బదలాలేంగే కాదు, కానీ అవసరం లేదు. నా శక్తి ఎందుకు చూపించాలా? తెలంగాణ వాదాన్ని ప్రతి నియోజకవర్గంలో బలపరచాలి, గట్టిపరచాలి, అక్కడ ఉండే అందరిని సమైక్యపరచాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు అంటే టీఆర్ఎస్ లాంటి వాటితో ఇస్తే మేము ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ ఇవ్వాలి జాతీయ పార్టీలుగా. ఇప్పుడు మేము 2014లో కాంగ్రెస్ ఇవ్వట్లేదు కనుక 2014లో అధికారంలోకి మేము వచ్చి మేము ఇస్తామంటున్నారు. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ ఆడం, కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇవ్వరండి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సీమాంధ్రలో ఉండేటువంటి మెజార్టీ అంటే ఇక్కడ అక్కడ 25 స్థానాల్లో ఉన్నారు వాళ్ళు, అంతా కొట్టేస్తారు దొంగలు వాళ్ళు. అందుకోసం మేము ఉన్నది 17 ఇట్లా దీంట్లో 10 మంది మళ్ళీ దాసోమంటారు వీళ్ళు. ఎవరికి వచ్చింది అసలు ఇది? ఇది నిజాం పరిపాలన వల్ల ఇలా ఎందుకోసమో ఇది కొంత ఒక చారిత్రక కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఏదున్నాను కూడా ఇప్పుడు, కానీ రేపు ప్రజలు మాత్రం వాళ్ళని మట్టి గర్పించిర్చి పెడతారు, వాళ్ళ స్థానం మీద చూపిస్తారు రేపు తెలంగాణ ప్రజలు. ఈ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దిక్కుదోచని పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ ప్రజల్ని ఎవరు ఏమనడానికి లేదు, అసలు లేని ఆలోచనల్ని ఆశలు కల్పించింది రాజకీయ పార్టీలే వాళ్ళకి. వాళ్ళల్లో ఆశలు కల్పించిన తర్వాత ఆశలు నెరవేర్చకుండా సాగదీస్తోంది రాజకీయ పార్టీలే. ఇప్పుడు ఒకటండి, ఆ రోజు 10 డిసెంబర్ 2009 చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళతో రాజీనామా చేయించకుండా ఉండింటే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదండి. ఎప్పుడైతే ఈయన మొత్తం అందరితో చేతులు కలిపి మానిటరింగ్ చేసి వీళ్ళకే మా తెలుగుదేశం వాళ్ళకే ఆనాడున్న మా తెలుగుదేశం వాళ్ళకే మొత్తం బస్సులు వేసి ఊరూరు ప్రచారం చేసి ముదులు పెట్టుకుంటూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు, వెనక్కి తీసుకున్నది ఆనాడున్న కాంగ్రెస్ సోనియా గాంధీ. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు ప్రథమ శత్రువులు రెండు, దీంట్లో ఒకటి ముందర ఒకటి వెనుక ఉండొచ్చు, కానీ ఈ రెండు కూడా మాకు బద్ధ శత్రువులు. ఈ రెండు పార్టీలను తెలంగాణ వాళ్ళు మట్టుబెట్టాలనే ఇవాళ ప్రతి రిజల్ట్లో మొన్న జరిగిన 12 కానీ, నిన్న జరిగిన 6 కానీ, మొన్న జరిగిన 8 కానీ, ఎక్కడ చూసినా వీళ్ళ రెండు శక్తులకు మాత్రం ఇక ఈ రెండింటిని మట్టుబెట్టించేదే కార్యక్రమం. రేపు పొద్దున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అదే జరుగుతుంది. మధ్యంతరం వస్తే మరీ సంతోషంగా మేమందరం తయారుగానే ఉంటాం. మళ్ళీ గెలుస్తారు అంతటా గెలుస్తాం. గెలిచి ఏం చేస్తారు తర్వాత అసెంబ్లీలో? చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు. అసెంబ్లీలో మా సత్తా దాటుతాం కదా, మేము ప్రభుత్వాలను ఉండనీయం నడవనీయం. తెలంగాణ ఇచ్చిన దగ్గర పోరాడతాం. అట్లాంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. మీరు ఒక్క ఇలాంటి ఒక్క ఫార్ములా అమలు చేయరు, పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయరు, 6-point ఫార్ములా అమలు చేయరు, 6-10 GO అమలు చేయరు, గిరిగ్లాండ్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయరు, మా నీళ్లు దోసుకుంటారు, మా ఉద్యోగాలు దోసుకుంటారు, మా భూములు దోసుకుంటారు, కలిసి ఉండాలన్నాడు. మిమ్మల్ని దోసుకున్నటందుకే కలిసి ఉండాలంటారు. దీనికి మేము ఒప్పుకోము. చెప్పి చెప్పి నడవనీయమండి అసెంబ్లీని. ఆగండి, అసెంబ్లీని నడవనీయం. ఏ ముఖ్యమంత్రి పనిచేసేదే ఉండదు. ఆగండి, మాది మేము ఆగే పరిస్థితిలో ఉండదు. వద్దులే ఈ ఉత్సాహం ఇంకెంతకాలం కానీ చెప్తా నేను. తొందరనే ఫుల్ఫిల్ అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ఓపెన్గా చెప్పారు, మేము జగన్ కలిసి అక్కడ ఆయన గెలుస్తారు, ఇక్కడ మేము గెలుస్తాం, మేము ఇద్దరం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ తర్వాత పరిస్థితిని బట్టి విడిపోతాం అని చెప్పి. అది తప్పండి. వినండి, అది తప్పు. తప్పేంటి వాళ్ళు చెప్తే? ఎవరు చెప్పిండు? నాయన నరసింహారెడ్డి ఇదే ఏబిఎన్లో చెప్పాడు కౌంటింగ్ రోజు. తప్పు తప్పు
అదంతా అట్లేమి జరగదు. ఏ ఎందుకు జరగదు? జరగదండి. తెలంగాణ వాళ్ళం అందరం ఒకటిగానే ఉంటాం. ఏం చేస్తారు? ఒకటిగానే ఉంటాం, ఒకటే ఉండి పోరాడతాం. అట్లా కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయమండి. వాళ్ళు మెజార్టీ, ఆంధ్రోళ్ళ ప్రభుత్వం నడుస్తుందా? వాళ్ళు మెజార్టీ మన మేమందరం అంటే బయట ఉంటే అసెంబ్లీ ఆంధ్రోళ్ళే నడుపుకున్నారు, సీమాంధ్రోళ్ళే. రేపు సీమాంధ్ర అసెంబ్లీ నడుస్తుందా? హైదరాబాద్ గడ్డ మీద చంపేస్తారా? చంపం, పంపిస్తాం విజయవాడ బస్సేసి. బస్సేసి మళ్ళీ ఆ ట్రావెల్స్ కూడా ఆంధ్రావే. వాళ్ళు మొత్తం ట్రావెల్స్ మీవే, హాస్పిటల్స్ మీవే, సినిమా థియేటర్లు మీవే, స్టూడియోలు మీవే, మా భూములు మీవే, మా ఉద్యోగాలు మీవే, మా నీళ్లు మీవే, అన్నీ మీవే. ఇంకా మాకే మిగిలిచ్చిండ్రయ్య, అధికారం మొత్తం మీదే. ఇంకా మాకే నన్ను అంటున్నావా వాళ్ళు అంటున్నావా? నువ్వు మీవే అంటే, మీవే అంటే ఆంధ్రోలో ఆయన నువ్వు అడ్డిప్పు చెయ్యి అట్ట. ఓకే, వాళ్ళవే అంట. 2 సంవత్సరాల వరకు నోరు మూసుకుని ఇప్పుడు వచ్చి మీవి మీవి అని చెప్పి వాళ్ళు అంటే మీరు బాధ్యత లేదు, లేనితనవుతుంది. కానీ బాధ్యత ఉందంటున్నది. నేను చెప్పినాను కదండి, నేను చెప్పినాను 2009లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చి అది అయిపోయింది. నేను చెప్పేది ప్రకటన వచ్చిన తర్వాత ఇంకా ఆగే పరిస్థితులు తెలంగాణలో లేరండి. 2000 మీరు చెప్తున్నారు కదా, మధ్యంతరం వచ్చి మేము అన్నీ గెలుస్తామని. అప్పుడు కూడా కొంతమందిని వాళ్ళు మేనేజ్ చేసుకుంటే ఏం చేస్తారు అప్పుడు? ఎవరు? అది కాని పని అండి. ఇప్పుడు కమిటెడ్గా వస్తారు, దాంట్లో అది ఏముండదు. ఈ మధ్య కాలంలో ఇంత ఉధృతిగా 2010 తర్వాత అంత అది పీక్ అది 2010 ఉప ఎన్నికలు అనేది. ఎందుకంటే దాదాపు 80% ఓటింగ్ వచ్చింది టీఆర్ఎస్కి. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల అటు ఇటు కలుపుకుంటే యావరేజ్ 65 చేసుకోండి, పక్కన పెట్టండి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారే. ఇంకా ఇప్పుడు అది అట్లాంటిది మీరు ఎలా చెప్పగలరు? దానికి దీనికి మీరు పెట్టుకుంటే ఎట్లనండి? అది ఎట్లా? ఎందుకు మీరు చెప్పాలి కదా, మీరు దానికి దీనికి సగటు ప్రజలకి. రాధాకృష్ణ గారు, తెలంగాణ అంశం మీద కాదు అక్కడ జరిగింది ఓటింగ్. అంశం ఏదైనా కానీ ఇక అయిపోయింది. ఇంకా దాని తెలంగాణ మీద ఏకమై ఉంటాం మేము, రైట్? అది అంశం తెలంగాణ మీద ఏకంగానే ఉంటాం అందరం. ఇతర విషయాలు అమ్ముడుపోతాం. అమ్ముడు తెలంగాణ సగటు ప్రజలు మీరే చూడండి. అదే ఎన్నికల్లో అదే ఎన్నికల రాధాకృష్ణ గారు నన్ను పార్టీ సస్పెండ్ చేసిన్నా, పార్టీ సస్పెండ్ చేసిన్నా. మీరు ఓటేశారు? నేనేమి ద్రోహం చేయలేదే. అదే అండి, మీరు ఓటేశారు పార్టీ ఆదేశం ప్రకారం? వెళ్ళాడు. ఆదేశానుసారం అనేది కాదు, నా ఆత్మ. సరే, ఏదైనా కానీ ఉండకది. సరే, ఓకే. మీరు మీరు చెప్పేది మీరు చెప్పండి. మీ మీ అంతరాత్మ ప్రకారం మీరు వేసారు, ఏదైనా కానీ ఉండే. నిజాయితీగా ఉన్నట్టు అక్కడ నిజాయితీగా అందరు ఉండరండి. వాళ్ళు కూడా మళ్ళీ ఎట్లా చెప్పటానికి వస్తుంది మనకు? వాళ్ళు చేయలేదని వాళ్ళు అంటున్నారు, మనం ఎట్లా చెప్పడానికి వస్తుంది? అంటే వాళ్ళ పార్టీ నాయకత్వం ప్రకటించిందిగా. నాకంత చేయలేదు. అంటే మర్చిపోయి ఉంటారు, కన్వీనియంట్గా మర్చిపోతారులే రాజకీయ నాయకులు కొన్ని విషయాలు. కొన్ని విషయాలు మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఈ వదిలే ముక్కు కొద్దిగా వంకర పోయింది ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ మీరు రాసుకుని రాసుకుని ముక్కు ముందు ఈ ముక్కు వంకర పోయి ఉంటుంది. లేదు లేదు, లేకపోతే ఏంటి చెప్పండి? దాంట్లో దీంట్లో సూట్ ఇప్పుడు మేము రేపు 100 పైన సీట్లు గెలిచినాం అనుకోండి, గెలిచినాం అనుకోండి, సభ జరుగుతుంది అనుకుంటారా మీరు? అసెంబ్లీ నడుస్తుందా? నడవదు కదా. తెలంగాణ ఇయ్యాక తప్పదు కదా. ప్రజాభిప్రాయాన్ని మన్నించాల్సిన పరిస్థితులు కేంద్రం మీద వస్తాయి కదా. పోయి ఢిల్లీలోనే కూర్చుంటామండి, ప్రధానమంత్రి ఇంటి ముందే కూర్చుంటాం, ప్రెసిడెంట్ ఇంటి ముందే కూర్చుంటాం. ప్రజా అవసరం వస్తే నీ సోనియా గాంధీ నీ బయటికి వెళ్ళకుండా అడ్డం పడతాం. ఇక్కడ కూడా మళ్ళీ నిన్న ఎలక్షన్ ఉపన్యాసం ఇచ్చేట నేనంటే ప్రజాభిప్రాయాన్ని మన్నించే పక్షంలో ఈ పార్టీకే తెలంగాణ ప్రకటి ఇచ్చేసి ఉండాలి. ఇస్తారు ఇంకా తప్పదు. ఇప్పటికే దిమ్మ తిరిగిపోయింది సోనియా గాంధీ. ఎట్లా? యారు ఇట్లా పోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఏం సమాధానం చెప్తాడండి? ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ని కోట్లు కోట్లు తగిలేసి ఇంత అధికార దుర్వినియోగం చేసి. నేను చెప్తున్నాను, ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ లిస్ట్ వేరే. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం క్రైమ్ చేసిండ్రు నాగర్కర్నూల్ ఎన్నికల్లో? ఎంత అంటే అవినీతికి పాల్పడ్డాడ, ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. మొత్తం టోటల్గా తీస్తున్నాను. రేపు అసెంబ్లీలో అంటే 4 రోజులు ఉంది, దాన్ని ఆయన ఏకటందుకే సిద్ధమవుతున్నాడు. సో నెక్స్ట్ తెలంగాణ వస్తే నాగం జనార్దన్ ముఖ్యమంత్రి అవుతాడు? నాకు ఏ ఆశలు లేవండి, నాకు కావాల్సింది తెలంగాణ. ఆ తర్వాత రాజకీయాలు విరమించుకుంటారా? అంటే ఇప్పుడు రాజకీయాలు విరమణ అనేది అది అనేది నా చేతిలో ఏముంటుందండి, నా ప్రజలు. మరి ఏ కోరిక లేదంటారేంటి? పెద్ద ఏదో కోరిక ఏం లేదు, సర్వసంగ పరిత్యాగిలాగా. నాకేంది, నాకు నాకు పదవులు కావాలి అనుకుంటే
పదవులు అన్నీ అనుభవించేశారు కదా తొమ్మిదేళ్ళు మంత్రి. నేను పదవులు కావాలనుకుంటే అంతే చెప్తున్నా నేను. ఇవాళ నేను మంత్రిగా నేను ఎన్నడున్నా నేను బాధ్యతతోటే ఉన్నా ప్రజలతోటే ఉన్నా. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతతోటే ఉన్నా ప్రజలతోటే ఉన్నా. ఇవాళ నేను ఎప్పుడు కూడా ప్రజలను నిడిచిపెట్టి పోలే. ఇవాళ చాలామంది ఏమేమో మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇలా, కానీ నేను మాత్రం ప్రజల మనిషిగానే ఉన్నా, ప్రజల మనిషిగానే ఉంటా, రేపు ప్రజల మనిషిగానే నా జీవితాన్ని ఓకే అడ్జస్ట్. సో ఇప్పుడు అయితే తెలంగాణ సాధించాలంటే అన్ని పార్టీలు కలవాలి కదా, అంతవరకు అయితే ఒప్పుకుంటారా? తప్పక కలవాలండి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ బీజేపీ అందరు వస్తారు, తెలుగుదేశం అందరు వస్తారు. దానికి మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ కలుస్తామండి, బలంగా వాళ్ళు బలంగానే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదని వాళ్ళు అనుకున్నంత వరకు వాళ్ళు మిగతా పార్టీని దగ్గర రానివ్వరు కదా. ఇప్పుడు బీజేపీ కూడా అదే పరిస్థితి అయింది కదా. ఇప్పుడు ఏది ఏమున్నాను కూడా అందరితో ప్రయత్నం నేను చేస్తాను. మీ మాట వింటాడు కేసీఆర్? ఇప్పుడు వింటడా వినడా అనేది కాదండి, మీరే చెప్పండి. ఆంధ్రలో ఒకటి అయినప్పుడు వచ్చిన తెలంగాణను అడ్డుకునేటందుకు తెలంగాణలో తెలంగాణ ఎందుకు ఎవరు అనేది తెలంగాణ వాళ్ళ ప్రశ్న. అందుకోసం ఎందుకు కారమండి కావాలి కదా, దానికోసం అటువంటిప్పుడు నా ప్రయత్నం చేస్తా. అటువంటిప్పుడు నా ప్రయత్నం నేను కొనసాగి కాకుంటే ఏది మీరు కాకుంటే అంటే ఇంకా ఇవ్వడే ప్రయత్నం కూడా చేయడండి. మీరు అవన్నీ కాకుంటే అనే నెగటివ్ థింకింగ్ నాకు అవసరమే లేదు. ఐ విల్ గో పాజిటివ్లీ. అంటే అది అట్లాంటిది పాజిటివ్గా జరగాలంటే ఉమ్మడి వేదిక తరఫున పోటీ చేయాలి అని ఒక ఫార్ములా పట్టుకొచ్చారు కదా. ఇప్పుడు అవి ఇవన్నీ అందరితో మాట్లాడినాక ఏమి అవైలబుల్? సో నెక్స్ట్ టార్గెట్ కదేనా కలపడం? ఇప్పుడు అందరినీ కలపడమేనా అది ఏమని? అదే నెక్స్ట్ మీకున్న ఏకైక టార్గెట్. కలుస్తాను ఇప్పుడు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఐ మస్ట్ గో అండ్ మీట్ కేసీఆర్, ఐ మస్ట్ గో అండ్ మీట్ నారాయణ గారు, సిపిఐ కిషన్ రెడ్డి గారు, తర్వాత మిగిలిన జేఏసి కోదండరామ్ గారు, మిగిలిన విద్యార్థి నాయకులు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తొడగొడతారా? నాకు అవసరం లేదండి. ఊరికి అట్లా చూసుకోబిడ్డా అని దండం పెట్టేస్తా. దండం పెట్టి నాకు స్వేచ్ఛ ప్రసాదించిన ధన్యవాదములు, ధన్యవాదాలు. నాకు ఆయన మీద పర్సనల్గా ఏముంటుందండి, ఆయనకుంటే కొద్ది పర్సనల్గా ఉన్నట్టుంది. కానీ ఏ మీద ఇద్దరిది ఏదో టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది లేవారు. ఏది ఇద్దరు ఎవరు? కొంత ప్రేమ కొంత ద్వేషం ఏదో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదండి, ఏం వదిలేదు. మీరు రాజకీయ నాయకులు నమ్మడం కష్టం. ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు ఎప్పుడు ఏకమైనా అవ్వచ్చు కూడా. ఇవన్నీ ఇప్పుడు ఏకమయ్యేటందుకు నేను రాజకీయంగా మాత్రం ఆయనతో కలవనండి. రాజకీయంగా ఆయనతో కలరు, జగన్తో కలరు, కేసీఆర్తో కలరు. కేసీఆర్ బీజేపీ సిపిఐ న్యూ డెమోక్రసీ టీజాక్ అందరితో కలుస్తానండి. మాట్లాడకపోవడం సమస్య లేదు, కలవకపోవడం సమస్య లేదు, కలుస్తాను. పార్టీలతో నేను పార్టీలతో పార్టీలతో అంటే పార్టీలు కలిసే పనిచేస్తాం కదా. అది వేరు, పనిచేయటం వేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం వేరు. జాయిన్ అవ్వడం అనేది అది ఇప్పుడు అది ఒకటికి ప్రస్తుతానికి. సరే మామూలుగా ఏదో సరే ఇవన్నీ ఉంటాయి వదిలేసేయండి, అది చూద్దాం ఎంత తొందరగా తెలంగాణ సాధిస్తారో చూద్దాం, రావాలని కోరుకుందాం. రేపు మధ్యంతరం వచ్చడానికి కోరుకుందాం సార్. తొలత ఓకే అది కోరుకోండి. అంటే మీకు జగన్ మీద కొద్దిగా అభిమానం ఉన్నట్టుంది. ఏది అంటే అన్నీ అతనే గెలిచి మధ్యంతరం రావాలి. నాగర్ నేనేమని చెప్పినాను మధ్యంతరంలో తెలంగాణ విషయం మాట్లాడినా కానీ నేను అక్కడ విషయం మాట్లాడలేదు. అట్లాగే ఉండదు లేదు, రాజకీయం నాకు కొద్ది గొప్ప తెలుసు. ఎప్పుడు మా చుట్టూ ఎదిగేటోళ్ళకి వచ్చాను నాకు తెలియకుండా. మీది నాకు అబ్బింది. మీ పిల్లలు ఏం చేస్తారు? మా పిల్లలు అందరూ డాక్టర్లేనండి. అమెరికా అమెరికాకి ఎవరిని పంపించలేదు. ఏ అమెరికా మీద కూడా ద్వేషమేనా కాంగ్రెస్? అమెరికా మీద ద్వేషం కాదు, నా క్లాస్మేట్స్ని చూసిన తర్వాత, వాళ్ళ పిల్లలను చూసిన తర్వాత గెలిచారు నాకు. మనకు విషయం కాదని నాకు వద్దని మా పిల్లలు పోయిరమ్మంటాను, పోయేస్తుంటారు. ఎక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇద్దరు డాక్టర్లే కదా. ఇప్పుడు నా ఒక కొడుకు డాక్టరు, ఇంకో కొడుకు వైద్యం వదిలిపెట్టిండు థర్డ్ ఇయర్లో. ఏమైంది మనిషి? ఇంకేదో ఇప్పుడు ఆయన కూర్చుంటుంది. ఇంకేదో ఇప్పుడు మీరే అంటే అది నా కూతురు డాక్టరే, నా అల్లుడు కూతురేమో రేడియాలజిస్టు, అల్లుడేమో పీడియాట్రిషియన్. మొత్తం డాక్టర్లు కాదా. ఇప్పుడు నా చిన్న కొడుకు ఎండిఎస్, కోడలేమో ఓబీజీవై, ఆమె ఎంఎస్. అదే మొత్తం కాందానంత. నా పెద్ద కోడలు కూడా డాక్టరు, డాక్టరే ఆమె. అందరూ కలిసి ఒక హాస్పిటల్ కట్టారా? మా తమ్ముళ్ళ పిల్లలు డాక్టర్లే. మా అంటే ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే
డాక్టర్లే మాకు చెల్లెండ్ల పిల్లలు అట్లా ఇట్లా దగ్గర దగ్గర ఓ 15-16 మంది ఉన్నారు. ఇంకా హాస్పిటల్ కట్టలేదు, వాళ్ళ ఆలోచన ఏం చేస్తుంటారు తెలియదు. సో పొలిటికల్గా మీకు మేజర్ సెట్ బ్యాక్ ఏంటి? పార్టీ తెలుగుదేశం నుంచి విడిపోవాల్సి రావటమేనా? అంటే ఒక రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సెట్ బ్యాక్ అనుకోవడం అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్? ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదండి, దిస్ ఈజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇలా నాకు ఇలా నాకు ఏమైందంటే ఒక స్వేచ్ఛ వచ్చింది తెలంగాణ మీద. అది ఒక డైరెక్షన్లో పనిచేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఇలా ఇండిపెండెంట్గా నేను నా నిర్ణయాలు నేను తీసుకోవచ్చు, నా మైక్ నేను పట్టుకోవచ్చు. మెయిల్ చేశారు అంతే కదా, నన్ను సస్పెండ్ చేసి మెయిల్ చేసి మెయిల్ చేశారు. తర్వాత సొంత పార్టీ పెట్టుకోవచ్చు, ఇంకా ఉన్నతకి రావచ్చు, ఏదైనా జరగవచ్చు అంతే కదా. సో అప్పుడు చంద్రబాబు థ్యాంక్స్ చెప్తుంటారు మళ్ళీ వెళ్ళి అప్పుడు పెడదామంట. మీరు మీరు ఎట్లా చెప్తే అట్లా అంతే కదా. తెలంగాణ రాజకీయాల మీద పట్టు వచ్చేసాక అంతే కదా వస్తుంది. అక్కడ ఉంటే వశం అయ్యేది కాదు కదా, అక్కడ అక్కడ ఉండలేమండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఉండరు ఇంకా చాలామంది. వాళ్ళు కలుపుకుంటున్నారు మరి మీరు? ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు. అదే ఎంతమంది? తర్వాత చెప్తాం మళ్ళీ. ఇప్పుడే మావా చంద్రబాబు నాయుడు ఇది మీరు బ్రాడ్కాస్ట్ చేసిన ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడే మేనేజ్మెంట్ మొదలైపోతుందా? అంతే. వాళ్ళందరినీ వాళ్ళందరినీ మేనేజ్ చేసి 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 పాప వాళ్ళ రాజకీయ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అండి. సరే, రాజకీయాల్లో ఏ పరిస్థితి ఒక రకమైన భావజాలం కానీ భావోద్వేగాలు కానీ ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు. అన్నీ మీరు ఎన్ని చెప్పండి సార్, 69 ఉద్యమం ఆగిపోయిందండి. 71-14 సీట్లు 11 సీట్లు వచ్చినాయండి. ఏ ఉద్యమం లేకున్నా ఇవాళ కూడా చెప్తున్నాను ఇవాళ అంటే ఇంత ఘోరంగా వీళ్ళు ఇంత డబ్బులు ఉచ్చలవేటికి ఒక బైఎలక్షన్స్లో ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా అన్ని సీట్లు గెలిచినామంటే 6 ఇవాళ వీళ్ళు ఈ భావోద్వేగాలు ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తెలంగాణ అంశమే ముందుకు వస్తుంది. ఎప్పుడు వచ్చినా ఇంతవరకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నికలప్పుడు మాత్రం ఎన్నికలు వస్తే అది ఉండాలి కనుక దాన్ని తెలంగాణ అంశం పెట్టుకుని మీరు ఆటోమేటిక్ వస్తుంది. అదే తెలంగాణ ప్రజలు కాదు తెలంగాణ సాధించడం సంగతి పక్కన పెట్టి మీ రాజకీయం పక్కగా ఉండాలి కనుక మంచి రాజకీయ భవిష్యత్తు అది అలా నడుపుతూ ఉంటారు. ఇప్పుడు అప్పుడు చెన్నారెడ్డి తప్పు చేసిండు. అప్పుడు డిజాల్వ్ చేయకుండా టీపీఎస్ను చక్కగా ఆ రోజు గట్టిగా నిలబడి ఉంటే ఎప్పుడో తెలంగాణ వచ్చేది. మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద చేసిన తీర్మానాన్ని కట్టుబడి లైఫ్ అంబిషన్ ఏంటి చెప్పండి ఫైనల్గా? తెలంగాణ సాధన అధ్యాయం అండి. ఎన్ని రోజుల్లో? ఇక ఎన్ని రోజులు అనేది కాదు, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే తెలంగాణ సాధన అంతే. సో అది సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, కోరిక నెరవేరాలని థ్యాంక్ యూ.